marabu, sarana marabu, sarana marabu, kaladuru kanna sati, gangara vamma, devira vamma, sarana marabu, sarana marabu, sarana marabu, kaladuru kanna sati, gangara vamma, devi gangamma, namu kure vartona kumula maina ganga, devi mula maina ganga, mandalona nilakunna umanga gangamma, devi gangamma, ಮರ್ಯಾದ
ప్రశ్న ఉంది పరస్పర. నీ దగ్గర పన్నెండు ఆవడ దూర వందున భూలోక నవర వందున అది మైభూత నవర వైరే మైభూత భర్త వందున. రాజా భోజరాజు రాజ్యానికి రాజు దేశానికి దేవుడు లెక్క ఉన్నాడు. అరవై ఏడు పల్లెలు డెబ్బై ఏడు రాజ్యాలు ఆ రాజ్యాల కింద ఉందట. మైభూతుడు కళ్ళ చూసిండు ముప్పై మూడు మంత్రాలు అరవై వాట్లు వల్లవాడు. ఉండని యొద్ధని మన మెత్తగా దెబ్బలు కొట్టిడు దెబ్బలకు బాగలేక మన భోజరాజు భార్యని కిష్టలీలను తీసుకొని ఎక్కడ వస్తాడమ్మా మంచిది. ఏ రాజ్యం వదలన్నడమ్మా ఎనభై ఆమె దూరం రాత్రి ఒక పగలు పగలు రాత్రి ఏడ వచ్చిండు. అక్కడ చూసేవరా కల్లా మన ఊరు లేదు పల్లె లేదు కానీ మన అందమైన అడుగు ఉన్నది. విశ్వరాజగా ఈశ్వరా ఎక్కడ పోయినా అని తను ఆశ్చర్యనందుకు రాజ్యం మీద ఉన్న ఈ వరహాలు ముఖ్యాలు తీసుకొని మూట కట్టుకొని వచ్చిండటమ్మా. మన నానా రాజ్యాల పడి దేవాల దేవతల పడి రాయవార వేస్తముండు. అయ్యా నేను ఊరు లేకుండా ఇది పేరు లేకుండా మీకు ఊరు లోపల ఆయన విండు లేని వాళ్ళకు విండ్లు వేస్తున్నా రాజ్యం లేని వాళ్ళకు రాజ్యం ఇస్తున్నాం లేని వాళ్ళకు బావులు చూపిస్తాం లేని వాళ్ళకు పెండిలు చేస్తా మనం బతుకుతాను బతుకు జరుగుందటని ఒక ఊరు లోపలికి వెళ్ళి పది మంది ఇరవై మంది ఇట్లా పరంగా వరుస కట్టుకొని మరి అదే రాజుల సన్నిధానం ఏడవచ్చిండు. మరి పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి చేస్తుండు బావులు లేని వాళ్ళకు బావులు తోపిస్తుండు లేని వాళ్ళకు అలా గాలి చేస్తుండు నగరం అని పెట్టిండు. అందమైన బీడలు కూర్చొని చూడ కురిసిన మాలు నిలబడి చూడ నిలుడంతాల మాలు పండుకొని చూడ పౌడాల మాలు చూడమాడంగా దాని బీడలు చేసిండు. చాలకు రాను ముందుగా ఉన్నాడు ఉపపడాలకు రాను పాదుకొని ఉన్నాడు. పెద్ద దేశానికి చూడంగా మరి ఎంతో సకలనంగా పేరు వెళ్ళిండు. పేరు వెళ్ళా గాని అతనికి ఒక పుత్ర సంతానం లేకపోయే శంకరుడు దయించి మనకు అత్తనన్న సంతానం ఇస్తాడేవా.
సంతానం ఉన్నది, అందరికి రాజ్య దేశం ఉన్నది, నాకు బంగారం ఉండి ఎవరి పాలు బయలు పోసుకోను, ఎవరి పాలు ఎంత పోసుకోను, ఎవరి పాలు దయ్యాల పాలు, అయిపోయే బండ్లకు కాళ్ళ మెట్టకు బండ్లు ఆరిపోవు, కాళ్ళు ఇరిగిపోవు, అలా పిల్లలు కాదు పెడితే పై కాలు చేడు భ్రమలు చేయడం జంగమయ్యని మరి అతడి మొర పెడతా ఉన్నారా అమ్మా, రాత్రి ఏడు పొద్దేడు పూజలు చేసుకుంటా ఈ ప్రకారంగా ఉండంగా ఈశ్వర జగదీశ్వరని ఎప్పుడు పూజలు కట్టిందో శంకరుడు కళ్ళవార చూసిండు లింగం లోపల అద్దమ్మ రాత్రి నిద్ర పొంది అలా పసిబిడ్డ పాలించాలి గోగు సప్పగడ్డ కొరకని అల్లా మరి నీ పాపం నివారణం కావాలంటే వాళ్ళకందరికి బచ్చ భోజనం పెట్టాము, అప్పుడు నీకు సంతానం అయ్యేది కానీ నువ్వు తెలుసుకోమన్నాడు. స్వామి పర్వాలేదని మరి అద్దమ్మ రాత్రి పొద్దుయాలి ఉలికి పడి లేసింది రామకృష్ణ లీలా. చిన్న లేని దాని వచ్చిన సంగతి కోడి చెప్పవమ్మా, చిన్నపిల్లగాళ్ళకు అన్నం దానం పెడితే ఆ పుణ్యమాట మనకు సంతానం అవుతుందని పర్వాలేదు బాబా, మనకు మన ఇంత తక్కువ ఏమున్నది, ఈ వస్తుంది బంగారం వస్తుంది, అన్నం లేకరా మనకు రాజ్యం లేకరా దేశం లేకరా, మన వేళ బలు బలు వెళ్ళారని బ్రహ్మనాథులు వాళ్ళకి కార్కోలు ఊసిలై కలియేసం వెళ్ళారని కోలు ఊసిలై పువ్వులు వెళ్ళారని మర్రడ వేరి శోధిస్తూ ఉండడంబో పెద్ద అందరు లేకుండా తాడు కట్టం మగవాడు అడ్డ బట్ట కట్టం అడవిలు లేకుండా నేను అన్నదానం పెడుతున్నా నేను కట్టకపోరి నాయనా, అరే అన్నదానం పెడతాడ రాదు మరి ఎంత మహాపుణ్యాత్ముడు ఎంత తెలిసిన వాడు ఉన్నాడు పర్వాలేదని మరి చిన్నారి మీద లేకుండా అడ్డ బట్ట కట్టిన ఆడివాడు లేకుండా మరి రాజుల సన్నిధానం అందు కమ్మడి వంటలు మరసబడి మధురమైన వంటలు వేసిండు పోయరాదు, మరసబడి రాజేమో అన్నం పెడతా ఉన్నాడు మా తల్లికి ఇష్టలీ వస్తా ఉన్నాను. చేసిన పుణ్య క్షేత్రం అంటల వైకుంఠం దాపల బ్రహ్మాండమై అమర్తుంది ఇంత భక్తి అల్ల వాళ్ళు అని మనటువంటి యాపకాయ లింగం చేసుకుండు గమనించి జంగమయ్యా వెళ్ళిపోయిండు, ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఎలాంటి వాళ్ళు
వాళ్లకు నెలలు, అలనాడి వాళ్లకు గడిగల దేవుడు. నాలుగు గడిగలలో నవ మాసములు ఏర్పడతా ఉన్నాయి దేవుడు. అమ్మా దాసిలారా, అమ్మా నాకు ఏమి లేదో, ఎక్కడెక్కడో బుద్ధులు పుడుతున్నాయి తల్లి. ఎందు తల్లి? ఏమో ఏం లేదు, ఎన్నడూ లేదు, ఇవాళ బుద్ధులన్నీ పుడుతున్నాయి అమ్మా. అమ్మా ఉత్త మనిషివి కాదు కదా, అందుగురించే నువ్వు ఇప్పుడు తొలుత గర్భవతితో ఉన్నావు కదా. ఏమేమి కోరికలు కలుగుతాయో తప్పకుండా మీకు తెచ్చిస్తాం తల్లి. నాకు లేని బుద్ధులు పుడుతున్నాయి అమ్మా. అమ్మా లక్ష్మీ సార్ తాగుతావు? లక్ష్మీ సార్ అంటే ఏందమ్మా? లక్ష్మీ సార్ అంటే అమ్మా నీకు తెలియదా తల్లి? లేకుంటే ఒకవేళ ఇద్దరు తల్లి. ఏంటి? విఘ్నేశ కళ్యాణం. విఘ్నేశ కళ్యాణం ఒక పారి తుమికూర అంటారు, ఆ తుమికూర తిన్నట్టుకుంటే బుద్ధి తీరుతుంది. అమ్మమ్మ పుల్లా పుల్లగా వద్దమ్మా. ఇప్పుడు బాగాలేదా? పంగళ కళ్యాణం తింటావు? పంగళ కళ్యాణం ఏందమ్మా? పంగళ కళ్యాణం అంటే పంగళ పంగలు ఉండదమ్మా, పుంటికూర. పుంటికూర పుంటికూర తింటే పుల్ల ఉంటది, బుద్ధుని తిరుగుతుంది. అన్నం కూడా వద్దమ్మా. ఇది కూడా బాగాలేదా అమ్మా? లేకుంటే ఇది తింటావు? అదేంటి అసరబ్బిల తొక్కు? అసరబ్బిల అంటే ఎండు బంగారం ఆ తల్లి. అసరబ్బిల తొక్కు అంటే అత్త కాదమ్మా, పొట్టి నిరపకాల ఇత్తులు తీసి ఇంత చింతపండు వేసి బాగా నూరి దాని పోసి పెట్టి తిన్నట్టు ఉంటే కమ్మ ఉంటది, బుద్ధి తీరుతుంది. అమ్మా ఉత్తమ ఒకరింతలు వస్తున్నాయి అమ్మా, వద్దు. అన్ననా అట్లాది కాదు, ఏం కావాలన్నా కోరుకో తల్లి. పిల్లగాడు పిల్లగాడు పిల్లను తెలియదు తల్లి. ఇక్కడ 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 నడుస్తుందమ్మా. ఏం చేద్దాం తల్లి, ఓడ్చుకోవాలి. అవును తల్లి. అని మరి తల్లి వీళ్ళ కన్నది కాదు, గావరించింది కాదు, పేచింది కాదు, పెద్ద చేసింది కాదు. మీరు వేగ్రంగా వెళ్ళిపోయి మరి మంత్రశాలను పిలుచుకురండమ్మా. సరే తల్లి వెళ్ళిపోతాం అమ్మా, నీ ఇష్ట ప్రకారమే. మన మంత్రశాలను పోయి తాతబడి మంత్రశాలు తీసుకొని వస్తామని తీసుకొచ్చిందమ్మా.
మరి తరణి వీడవాడు మరి కొండలో నొప్పుల రావడ తెప్పలోల వెళ్ళిపోతున్నాయి ఎడుగురు దాసి వాళ్ళు బాబులెల్ల వాటి సేడలెల్ల
వచ్చిన బిడ్డ ఆచారం చూసి రాకపోతున్నాను ఆయన. ఎవరే ఇంటి బయట ఉన్న వాళ్ళు లొల్లి పెడుతున్నారు? మా దుర్సాన్ రమ్మన్నది కుమారుడు పుట్టిందట, పేరు జన్మనామ పెడతానికి రమ్మన్నది. అట్లనా? సరే, నీ పెళ్లి చేసింది నేనే, నీ మొగలు పెళ్లి చేసింది నేనే. దుర్మార్గుడు. ఎందుకు? నా పెళ్లి అయింది, నా మొగలు పెళ్లి అయింది. అంటే ఇద్దరి పెళ్లిలా నేనే ఉన్నమాట. అందుకునిచే ఇప్పుడే వస్తా పీరయ్యా అని ఎందుకు పెట్టిన అనుకుంటున్నావా? అన్ని పెట్టావు. నాకు సంతానం కాగలి, ఇక్కడ తోలిచి అక్కడ తోలిచి ఇక్కడ దేవతలు ఇంబడి వాళ్ళ ఇంబడి ఇల్ల ఇంబడి తోలిచిన పిల్లలు కాకపోతే పీరు నిలబెట్టి నాడు పీరయ్యా పీరయ్యా అని పేరు పెట్టుకుంటా కొడుకే గాని బిడ్డనే గాని కలుగుతే అని చెప్పి మొక్కింది. పీరు బాయిల పట్టినాడే నా కొడుకు పుట్టిడు. అందుకే పీరయ్యా అని పేరు పెట్టుకున్నాడు. మంచి పేరు ఉన్నది. వస్తా పోదాం పది బిడ్డ. ఆ పిల్లగాడు మా తింటున్నట్టున్నావు. వాళ్ళ నాయన చనిపోయిండు, ఏడాది మాసకం చేస్తే లడ్డూలు చేస్తే తింటుండు బిడ్డ. ఆహా, నేను చావాలి వీళ్ళు లడ్డూలు తినాలి. ఇది కూడా బాగానే ఉంది. ఆ పిల్లగాడు ఏం కాళ్ళకు ఏమేసుకున్నట్టావు? కాళ్ళకు వాళ్ళ బర్రె చచ్చిపోతే జాంబోలకి ఇస్తే, వాళ్ళు చెప్పులు కుట్టిస్తే తొక్కుతుంటా నడుచుకుంటా తొక్కుకుంటా పోతున్నాడు. మరబరి చచ్చిపోతే పాలేం తాగుతావు బిడ్డ? అమ్మపాయి తాగితే నేనే పాయి తాగాలి. అక్కడ పెడితే మోదులే గాని ఏమున్నా గాని వీరు తింటాడు. అట్లే కాదు, వస్తున్నా పోదాం పద అని చెప్పి వస్తావు ఎంకమ్మ ప్యాద బ్రహ్మణ్ణి. వస్తావు ఎంకమ్మ ప్యాద బ్రహ్మణ్ణి. కన్నాల బాయి కాడ కళ్ళమవుతుంది. కన్నాల బాయి కాడ కళ్ళమవుతుంది. కళ్ళంలో నాకు ఒక కట్ట దొరికింది. కళ్ళంలో నాకు ఒక కట్ట దొరికింది. కట్ట తెచ్చంకమ్మ పొట్టకే పెడితే. ఏమిటయ్యా? ఏంటిది? కళ్ళాల బయట కళ్ళం అవుతుంది. కళ్ళం బట్టి కట్ట తెచ్చి పొట్టకెట్ట నడుస్తుంది? ఎందుకంటే బ్రాహ్మణ్ కట్ట అని ఇచ్చిండ్ర అనమాట. ఆ కట్ట తీసుకొచ్చి నా షిప్పికి ఇచ్చిన. అంటే శిబ్బమ్మ, నా పేరు ఉబ్బయ్య. తుడిపితే వడ్లైనా, వడ్లు తాస్తే బియ్యం అయినా, బియ్యం కడిగి గాలించి పొయ్యి మీద పెడితే అన్నం అయింది. అన్నం పొట్టకు తిన్నాను మాట. చామ చెట్టోరింట్లో లగ్గమైతుంది. లగ్గంలో నాకు ఒక దుడ్డు దొరికింది. లగ్గంలో నాకు దుడ్డు దొరికింది. ఆ దుడ్డు తెచ్చంకమ్మ దూపకే. చెది బ్రాహ్మణుడు, సమచెట్టోరిలో లగ్గమైతే లగ్గంలో దుడ్డు దొరికింది, దుడ్డు తెచ్చి ధూప పెడతాడు ఏమన్నట్టయ్యా? అది దుడ్డు అంటే ఒక రూపాయి దొరికింది అనమాట. ఎండకాలం ధూప అయితే గొల్లామ దగ్గర పోతే మరి సల్ల పోసిండు. ఆ సల్ల కడుపుకు తాగింది అనమాట. వచ్చేసిన కన్న చూసింది. కుసేలు వేసింది. నిలబడవాడకు వరుగుడు మెత్తలు వేసింది. పెద్దలారా, మా పుణ్యాత్తులు మీరు ఉన్నారు కదా, పేరు నెలవి పెట్టమని వరకల్లాంగి బ్రాహ్మణులు పాల్పోసి పంచాంగం చూసిండ్రు. అతడి వత్సవాలు వారు అమ్మల పొద్దు పంచదేశం రోజు కార్తీక వాస్తవం లోపలంగా గండాల వీరు గండాల పొరుగు గండాల మంత్రసారి గండాలు ఎవరు గండాలు లేడు గండాలు లేడు. అందమైన బాలుడు నాయమ్మ అమ్మా దాసిలారా, నా కొడుకు పేరు మీద మరి ఎండు విషేరులు బంగారు తొట్టెల కట్టినట్టలు తీరి పత్తి వరకు పత్తిలా కుమారుడి మండ పెట్టిన అమ్మలారా. కొడుకు పేరు పాడవారండి మీరి నా బాలు పేరు పాడవారండి మీరు. కవ 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 రదలు పెడతా ఉండి పిల్లగాడు.
బాడి ఎంతో సకలంగా వైత ఉన్నాడు పెద్ద మెరుగుతున్నాడు రాజ్యానికి రాజు దేశానికి దేవి లేక రాజా భోజ మహారాజు ఉన్నట అది భోజాగిరి పద్మం లోపల మన రానాగరాజు వల్ల అతడు ఉన్నాడు 17 కుమారుడు ఎప్పుడు పోయిండు 17 నా కొడుకు సన్నాసి వాడు విద్య లేని నా కొడుకు మొద్దువాడు అవుతాడు రాజుల పీడకంలో బల సదు శాస్త్రం ఉండాలన్నాడు తాళం ఏపించి సోమవారం నాడు సోజమైన బట్టలు తొడిగించి వారిని ఎత్తుకున్నాడు దేవుడు అమ్మరారా రాజా బాలగిరి రాజు అమ్మరారా ముద్దులు ముద్దాడ వడ్డమ్మో అమ్మరారా పుక్కిలి చంద్ర ముద్దాడు ఎరారా నా కొడుకైన కొడుకే నాకు బిడ్డైన విడ్డలే మరి బాల బాలగిరి రాజుని వాళ్ళని ఎత్తుకున్నారు రామబడి రాజా భోజ మహారాజు అది అడిపి లోపల పడి పళ్ళు బాగా వందన ధర్మ బళ్ళు కట్టిను కూర్చోబెట్టిండు రాజా బలగిరి రాజు దిద్దుకొని తల కూడా నేపై వెళ్ళాను తల కూడా నేపై వెళ్ళాను
నాకు చేరవచ్చేవాడు అయ్యిండు. తిరిగిండు వంచి దండం పెట్టిండు, దాపలు తిరిగి తాయి దండం పెట్టిండు. కొడుకు పేరు మీద చదువు శాస్త్ర విద్య వినోదం నేర్పయ్యామా. అది విధంగానే రాజా వెళ్ళిపోమన్నాడు. ఆ రాజా బలగిరి రాజకుమారి ఒక రోజు రెండు రోజు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అవుతుంది. ప్రకారంగా దేవుడు ఒకటి చెప్తే రెండు, రెండు చెప్తే మూడు, ఈ ప్రకారంగా జరుగుతున్నాడమ్మా బాలగిరి. ఎంత తగ్గరాల పడుకున్నాడు నాయమ్మారా. ఇటువంటి పిల్లవాడి నేను చూడలేదు దేవుడా వాయమ్మ. పొద్దున దాకా చదువు చదువుతుండు, తెల్లని దాకా సాంగు చేస్తూ ఉండు. విద్యా బుద్ధికి పరే బాలుడు దొరుకుతా ఉన్నాడమ్ము రామరాము. చదువు శాస్త్ర విద్య వినోదం ఎంతో సంస్కృతం చదువుతుండు. మరడ వంటి చదువు రాత్రి పగలు చదువుల మర్యాద అక్కడ ఉండని వీళ్ళ మర్యాదలు ఇక్కడ ఉండగా వీడికి దగ్గర 80 యాభై దూరం అందన అయిపోత పట్టము. రాజ్యానికి రాజు అయిపోత రాజు ఊరికి వచ్చి నీళ్ళు తావేది లేదు. ఒక ఊరి పిచ్చగాడు ఆ ఊరికి వచ్చేది లేదు. కొంగడేస్తే 6 నెలలు సెలవు పట్టేది లేదు. అని మాట బలం ఉంది, మూట బలం ఉన్నది విద్య కల్లవాడు. ఉత్తరాది పేరు చెప్తే 6 నెలల పిండం అవసరం కింద వాడాలే, 3 నెలల పిండం ఊరికి కింద వాడాలే. అన్ని పేరు చెప్తానమ్మా మంచిది. ఎన్ని రోజుల ఇంటి లోపల ఉంచుకోవాలి? బాల పెండి లోపల పెరిగి బాల ఇంటి లోపల ఉంది, కడ తిరిగి బాల కడప లోపల ఉంది, ఇడరికి బాల ఇంటి లోపల ఉన్నది. ఇటువంటి బాలలు ఎవరికన్నా రాజ్యానికి రాజులని నేను ఒప్పచెప్పు. అటువంటి వాడు ఇటువంటి వాడికి ఇస్తానా? నేను ఒక ప్రతావతి గెలుస్తా. ఈ ప్రతావతి కడితే ఈ ప్రతావతి గెలిచిన వానికి ఎవడో బలవీడు నాకన్నా మించిన మనగాడు ఎవడో నేనే చూస్తాను. అప్పుడు నా బిడ్డను దాటాడని ఎడక అని మరి అక్కడ మరి 7 4 గంటల దమ్మం పెట్టిండు, దాగంత గంట పెట్టిండు. 7 ఎకరాల ఎల్తో వనం పెట్టిండు, 7 మస్తేసిన దున్నపోతలు పెట్టిండు, 7 పైలమాన్ తెట్టి దాగుతున్నాడు. నా బిడ్డను ఎవరికని ఇయ్యాలి? అత్త ఇచ్చేది కాదు, రాజ్యాల పంటి రాయవారం మనస్తా. ఎవరు వస్తున్నా చూస్తాను అన్నాడు. ఇక్కడ కూర్చుని అక్కడ సంతోషం రాయిస్తే తర్వాత రాయడం ఏమన్నా మహానాడి పెద్దలారా. కాపలారా చిట్టాల సమతలారా
ఒకరి కోస్త రక్తం వెళ్ళదు, ఒకరి కోస్త పాలెల్లయ్యి. ఒకడే కానీ ఈ ప్రాంతం గెలిచిన వారికి బిడ్డలు ఇస్తాం రాయవండి రే వయమ్మ. రాయవారం రాజు మన రామశిల కుమార రాయవారం పెట్టిండు రామగిలి కాలం చెప్పల్ల శిలికారం తెలియడవండి అనుకుంటారు. ఇటువంటి ప్రతాపత అంటే ఏం ప్రతాపత వస్తుందాం? పోయే వారాకల్లా ఒక్కని కూడా మనం 20 మంది కొట్టలేము నాయన. సమ్మ మేకలు లేవు. ఈ 7 ఎకరాలే మరి ఎంత మనం కొట్టలేము? ఆ శక్రప్రయోగం ఆపలేము. అది ఎక్కడ ఉండేదో మనకు తెలియదని మన చిన్న దేవతలందరూ రానాక రాజులందరూ కూర్చొని ఉన్నారమ్ము మించిన మీరుడు ఎవడున్నాడో మీరుడు ఎవడున్నాడో చూద్దామని అక్కడ టమ్ములు వేసుకొని ఊకున్నారు. ఇతని మర్యాద ఇక్కడ ఉండగా మరి రాజవడి రాయవారం భోజరాజు చేర వచ్చింది. రాయవారం చూసి ఎవరా కలిసిన మన చూసి మరాజవడి సరుగుతా ఉంటే మర రాజా భోజగిరి రాదు అయిపోతా పేరు చెప్పవని ఎవడు బిల్లు అంటుంది వాళ్ళు తల్లు అంటుంది కార్య పేగులు కూడా పడతా ఉన్నాయి దేవుడా. మోమైపోత రాదు నమ్మకడుపు కాలం ఈడు నన్ను ఉండలేకనే దెబ్బలు కొడితే ఏకలేకనే ఇక్కడ పడి వచ్చిన నేను నేను పెళ్ళవద్దు దీనికి బాలవద్దు ఎవరు వద్దు దేవుడు రాజ్యం మునిగిపోయిందా దేశం మునిగిపోయిందా కులం గడ్డ మునిగిపోయిందా? ఏ కుల వీరుడింటి కన్నా పోయి నా బిడ్డ కొడుకు బిడ్డ తీసుకొచ్చి లగ్గం ఏం చేస్తా నా ఇంటికి పోనంటాడు ఆ జాబు తీసిండు మరి దస్త్రం కింద పెట్టిందట. రాజా బాలగిరి రాజు చదువులు ఇడిచి పెడుతుంటే అదే తవ్వ పట్టుకొని ఎప్పుడు వస్తామన్నారో ఇల్లు ఇళ్ళ కన్నా చూసిండు ఒక కంఠం అమ్ము నా కొడుకు వస్తుండని దాచిపెట్టిన వాడైండు. బాలగిరి రాజు కన్నా చూసిండు అమ్మా రాజు వస్తా ఉన్నాడమ్మా బాలగిరి రాజా పొద్దుగాల వచ్చాం నాయనంటే ఇవాళ శనివారం నాయన అందు గురించి ఒకటే వయసు అయిపోయింది. మరి నేను వస్తున్నా గానీ నన్ను కాదని ఆ దావు ఇప్పుడు వచ్చిన దావుని ఆ దసరం కింద పెట్టావు దాంట్లో ఏముందో నాకు చూపెట్టావు నాయన నాయన ఏమున్నది నాయన నాకు చెప్పాయంట కొడక అది ఎట్లా పోయి జంగలం పోని దాని మీద ముచ్చడం పెట్టకురా నాకు నిద్ర పట్టబోదు నేను అన్నం తిన నీళ్ళు కూడా రావా నాకు చూపిస్తారే మంచి లేకుండా చూడరా నాకు చూపించిందాక నేను ఈడికెళ్ళి తిరగనంటాడమ్మా బాలగిరి ఆయన నా కొడుకు
ఒక 15 ఏళ్ళు వెళ్ళినాయి. మరి ఈ చిన్నపిల్లగాడేనా, ఇది ఏం చేసేది? అంటే నాయన జాబ్ తీసిండు, పిల్లగాడికి ఇచ్చిండు, మూడు ముచ్చాడు తగ్గుతున్నాడు బాలగిరి రాజు. అమ్మమ్మమ్మ, ఈడికి దగ్గర 80 ఆమడ దూరం మైపుత మహారాజు బిడ్డ. మరి పద్మాగణ పద్మావతి కట్టించింది. మరి 7 ఎకరాలు ఎల్తవరం, 7 ఫైలిమాండని, 7 దునపోతుల. మరి చిత్తుల శక్రమణంగా ఆ శక్రం ఎక్కడ ఉంటది? 7 వదనాలు ఎల్తవరం ఎక్కడ ఉంది? 7 ఫైలిమాలు ఎక్కడ ఉన్నారు? 7 రథమడి మస్తు దునపోతులు ఎక్కడ ఉన్నాయి? నా పేరు బాలగిరి రాజు కాదు, అయిపోతున్నాడు మాట ఎక్కువ ఉన్నారా అని రాజ్యం పొంది నా దేవి జన్మబడ్డాడు బాలగిరి. రాజా భోజ రాజా, నేను ఆ రాజ్యం వెళ్ళిపోతా, ఆ ప్రతావతి గెలుస్తా, నేను నీ కోడలు తీసుకొని వస్తాను ఆయనని. కూడగా నీకెక్కడికి వెళ్ళగలిగింది రా ఈ బుద్ధి? నాకు ఇదివరకు ఆడు సున్నం పెట్టిన వాడు మళ్ళా పోతున్నాంటే ఊపుటడా? నీ ప్రాణం తీస్తాడు, నా ప్రాణం తీస్తాడు, ఈ రాజ్యం కూడా రాజ్యం లేకుండా అవుతుంది. ఆ రాజ్యమే మొదటి రాజ్యం మనదుండే అని బాధలు కేగలేక ఇక్కడ వచ్చి దాచుకున్నా. మళ్ళా పోతున్నాడు, నువ్వు మతబడి లేని పంచాలి వస్తుంది. పురుగు పుట్టదిని మన ఇంటి లోపల మనం ఉందాం. ఆ ఊరు శుద్ధులు అవి ఎక్కడ పోయి మన కొద్దులు అయినా చెప్పకుండా మంచిదే నాయన. బయట బయట పోతాను, ఇంకా 10 రోజులకైనా పోయటండి. మర్యాద దీవనార్తి పెడుతూనే పెట్టారు, లేకపోతే నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి, మనం పెళ్లి చేసుకుంటే మాకు ఆనందమే, కానీ ఆయనకు రాజ్యానికి మంచివాడు కాదు. ఆ నమ్మ కడపగల కొంచెం కులద్రోహి పై చిన్న బాబతుకుడు. బిడ్డ పోతానంటే మా గుండెలు పేగులు తల్లు పడుతున్నాయి. మరి ఎంతైతే చేస్తామో నాకు తెలియదు నాయన, చెప్పంగా పిల్లలు వాళ్ళు చెడంగా చూడాలంటారు. బయట బయట రాకుండా మరతబడి మరి నీ పేరు చెప్తే 30 రూపాయలు మూట కాదు ముక్కుపోవు సావుకారు కాదు, కడుకు కాదు ఒక కన్ను కన్ను కాదు. నువ్వు బతుకొస్తేనే నా కొడుకు ఉన్నాడు అనుకుంటాం, నువ్వు చచ్చిపోతే బండపై అనుకుంటావురా బాలగిరి. నా వల్లు తెల్ల పడుతుంది కూడా బాలగిరి, ఒక్క నదురుతుంది కుడికన్ను తెలుపుతుంది. నువ్వు పోతుందంటే ఎంత అవమానం వస్తుంది అని, ఏ బాధలు వచ్చినా పర్వాలేదమ్మా పోయేది పోయేది అన్నాడు. చేసుకున్న భార్య మూట చూడుస్తున్నాట, కనుకున్న తల్లి కడుపు చూస్తుందమ్మా. తొడబీలో పెట్టుకొని అన్నము దీపిస్తా పూజలు కట్టినవరా బాలగిరియా బాలగిరియ రాజా, నిలుపు పూజలు కట్టినవరా బాలగిరియా ఒకడావే కన్నా కొడకా బాలగిరియా సాబు సన్నానం చేసే వాళ్ళు లేరురా. భగవాని రాజ్యం నువ్వు వదలంటే కొడక, భగవాని రాజ్యం నువ్వు వదలంటే కొడక, గుండెల పేగులు తల్లు వంట ఉన్నాయిరా, గుండెల పేగులు తల్లు వంట ఉన్నాయిరా. అన్నాను కన్నా కొడక బాలగిరి రాజా, కన్నా కొడక బాలగిరి రాజా, గాన కూడా గానా లేదు బాలగిరియా, గాన కూడా గానా లేదు బాలగిరియా.
కొడుకులు తొడ మీద కూర్చోబెట్టుకుని ఎడమ కంటి సోకి వీళ్ళైతే వేడుస్తుంది అమ్మవారుకు. వేడి వేడి మరి తాను చేపించి అన్నం తినిపించి మరి బట్టలు తెచ్చి కట్టించింది. మన వ్రహాల ముఖ్యాలు గుమ్మడికాయని కట్టింది. ఒకకాయ రాజ్యానికి మస్తు ఉన్నది ధనం ధాన్యం. ఇవి పోత పోత నీకు అడవి లోపల అన్నం పెట్టే వాళ్ళు ఎవరు? నీకు బట్టలు ఇచ్చే వాళ్ళు ఎవరు? ఈ అడవి లోపల ఇవి ఖర్చు పెట్టుకోకపోతే నీ జీవితాంతం బతుకవు. మరి ఎవరు కొడకంటే ఫలాని వాళ్ళ కొడుకు అంటే పేరు పెద్దగుంటది. కసగడు సచ్చినాడు ఏం కొట్టవు కొడక. మాట కన్నమించింది ఏమి ఏమిరా మందులకెళ్ళి సగం మందిని తీసుకోపోరా అమ్మా. నాకు మండెందుకు తల్లి? నాకు గుర్రాలు ఎరిగలేందుకు? నాకు ముక్షాలు వరాలు వజ్రాలు నాకెందుకు? నా శక్తి నా బలం ఉంటే నా చేతితోటి నేను విద్యం చేస్తా. వరదాకా నాకు ఏ సైన్యం వద్దమ్మా. కృష్ణలీలా నాకు రాజ్యం లేకుంటే రాజ్యం పెట్టును. అన్నం లేకపోతే అన్నం ఇచ్చిండు, బట్ట లేకపోతే బట్ట ఇచ్చిండు మీ నాయన. కళ్ళ బాధలు పడ్డాడు ఇక నువ్వు వెళ్ళిపోతున్న వారు రానాక రాజులు అందరూ ఏరవచ్చి ప్రజలందరూ కంట శోకం పెడతా ఉండ్రు. శోకం పెట్టా గాలి బాలగిరి రాదు తల వింటలేడు నమ్మ రావరమ్మ. మళ్ళీ మళ్ళీ వస్తావురా, ఎన్నాడు వస్తావురా బాలగిరి. నేను ఎప్పుడల్లా అది వచ్చి కొడగా ముందాల చూడబోతే చూడబోతే కలక బాలగిరి గాది వచ్చే కదరా బాలగిరి రాజా. పుట్టింది ఒకనాడు, పెరిగింది ఒకనాడు, సచ్చేది ఒకనాడు, కీర్తి అభకీర్తి నూరేళ్ళు. నీ తల్లిల వాళ్ళ సలభ ఉంటే నిజే పాలకి ఇట్లా గట్టిగా ఉన్నట్టు ఉంటే అటువంటి మందినే కాదు ఆ ఊరి మాయో అగయో మగవి చేస్తా నేను. ఆ ఊళ్ళున్న రాజుని ఇప్పుడు తిప్పలు పెట్టి మూడు జర్రలు దాపతలేరే నాయమ్మ. జంతాలు కట్టుకోం మరి అతని బాధ్యాలను కటకం ఉంది. కటకం తీసుకొని అల్లల్లా వెళ్ళినాడు
దేవుడు చూసినా కానీ రాజ్యం లేదు మళ్ళీ తల్లి మాట వినకపోయేది రాత్రి పగలు 12 24 మామడి గేల వచ్చిండు నడతామంటే కాదు సైకి వైద్య దేవుడు చెట్లకేం తెలుసు ఈ గుట్టలకేం తెలుసు ఈ అడవిలో లేలు పెద్ద పూలు మనబోతులు కొండ శిల్పాలు ఉన్నాయి ఈవాడికేం తెలుసు గడగడ గడగడ వలకుతుండు బాలగిరియరాజు నరగోర అడవికి వస్తున్నాడమ్మా బాలగిరియరాజు సకలి బాలుడు బాలగిరియరాజు బాలుడు ఎల్లినాడు తల్లి గుండు ఈపు దాపు పెట్టిండు చిన్నగా చిన్న 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 కూర పడుతుండు గంగ తాళమాడి వద్దామని ముగ్గురు కూడి రథము కట్టుకొని మరంది అద్దాల పడి వ్యార నివాసము లోపల రథమల్ల లేపబట్టి రథమల్ల లేపబట్టి సకాని బాలవుడమ్మ రామలవారు ఎల్లే మూడు నామాల గల్ల అయ్యొక్క దేవుడమ్మ సీతాని ఎంట పెట్టుగా రాముడు ఎల్ల వెంటరా ఎప్పుడు ఎవరు వస్తా ఉన్నారు గంగల తీర బంధులు
గంగా జీవనమే ఈ గంగా, పావనమే ఈ గంగా జీవనమే ఈ గంగా, పావనమే ఈ గంగా జీవనమే ఈ గంగా, పావనమే ఈ గంగా జీవనమే ఈ గంగా. కనుగొట్టి వా లక్ష్మణ ఈ గంగా నది, కనుగొట్టి వా జానకి, కనుగొట్టి వా లక్ష్మణ ఈ గంగా నది, కనుగొట్టి వా జానకి, కనుగొట్టి వా లక్ష్మణ ఈ గంగా నది. కలకండుని శిరము పైన కాపురమయ్య గంగా, కలకండుని శిరము పైన కాపురమే ఈ గంగా, కేవలమయ్య గంగా, కేవలమే ఈ గంగా. కనుగొట్టి వా జానకి ఈ గంగా నది, కనుగొట్టి వా లక్ష్మణ, కనుగొట్టి వా జానకి గంగా నది, కనుగొట్టి వా లక్ష్మణ. పొన్నవల పంచి మెలి ఏడు దీపము లెక్క బాలుడు గుండు కాడబడుకున్నాడమ్మా బాలుడే. రావల వారు అయ్యా ఈ రథమాపు ఏమే సీత ఎన్నెళ్ళేంది రథమాపు మాట ఏం సంగతి? అది కాదు నాదా, అవా గణపాల గుండు కింద వండుకున్న పిల్లవాడు ఎంతో చక్రనంగా ఉన్నాడు. ఆ పిల్లవాడు ఎందుకు వండుకున్నా నా కల్లయ్యప్పవయ్యా రామచంద్ర, లేకపోతే రథం కదలు నీయనంటదమ్మా రాయమ్మ. సీతదేవి అది తల్లిదండ్రులు చెప్పంగా వినకుండా షడంగా పోతుండు. మరి ఆ పోయినంత దూరం గండమే ఉందానికి, మరి ఈడికి దగ్గర మైపుత పట్టడం పోతూ ఉండు, మరి అతని లగ్గమాడదామని వెళ్ళిపోతుండు. కాని ఆకలకు సోస వచ్చి ఆ గుండె కింద పడిపోయింది బామని అట్లయింది. ఎప్పుడు ఆ పిల్లగాడు లగ్గమయ్యిందాక సోటి పెద్ద వదిలి గెలిచిందాక ఆకలి కానట్టుగా అది ఏదన్నా పేర పేర మీద వయ్యవయ్యా అతని మెడ లోపల వేస్తే ఆకలి కాకుండా అయిపోవాలనయ్యా రాయన. మామయ్య తప్పదానంటే తప్పది, ఇక రథం ఆపాలమని అన్ను హోమల ఉన్న రథం రామ రామ ఎల్ల కాలము నూరేళ్ళు బతుకు కొడక అన్నడా ఈ ఓన్మాల పేరున్నంత సేపు నీకు ఆకలి తూప ఏం కావద్దు అని మరి అతబడి మన రథం కాడి చేరవచ్చిండు. ఎడో పక్కకు కుడికి కుడి పక్క గెడవ లేపుతుండే బామా సీత తమ్ముడా లక్ష్మణ మనం ఇక్కడ ఉండొద్దు, మనం గంగతలం వెళ్ళిపోదామని భూమి నాకు ఎంత ఆకలి తీరిపోయింది. ఆ రామల వారు వేసిన
చేసుకునే మెడ లోపల ఉన్న చంద్రవారాల గొలుసు ఆ పిల్లగానికి ఏర్పడలేదు. ఆ చూడకుంట బారుడు తాన పడి విలువ చూస్తలేడు పక్కకు చూస్తలేడు పొద్దు పోతుందని ఇంకా దమాదమా వస్తా ఉండడా. వచ్చేడు తొబలపల మరి ఎర్రడి ఎండలు గుమ్మడి పండుగలుగా వస్తా ఉంటే చెమటలు పుట్టాయి చెమటల కుమ్మరాదండి మెడల ఉన్న చంద్రవారాల గొలుసు ఆ దారంతో ఎక్కించింది కదా చెమట కుమ్మరాదండి దారం చీకిపోతా ఉన్నదమ్మా రథమడి పోతుంటే ఒక్కొక్క పొర దిగుతుందట. మళ్ళీ 7 రోజులు 7 మాపులు వైతే ఉంది అదే మైకుత పట్టం పొలవర వీధికి చిన్న దృక్షం పెద్దది కాంచాల మరి లోకాలు ముందు పెట్టింది నాందాల మరి కలియోకాలు ముందు పెట్టింది కాంచాల మరి గడికయ్యలు గుడికయ్యలు కాక నా సూర్యుడికి అయ్యేళ్ళు మరి గాడికి వచ్చిండు దేవుడు అన్ని దల్లారిపోయినాయి. వాడు కదా తను వస్తా ఉన్నాడా రామా పరి కిందకు వచ్చి అని శివుడలు ఇస్తాడట. మెడలేసిన చంద్రవారాల గొలుసు చెయ్యిపోయి భూమి మీద పడ్డదమ్ము ఆ గొలుసు భూమి మీద పడదని చూడలేక ముందల 3 అడుగులేసిండు బాలగిరియా పుట్టినాడు చెట్టు పుట్టింది చెట్టు పుట్టినాడు గండవరుడ పక్షి పుట్టింది ఆ మీదున్న గండవారి పక్షి రై శ్రీరామచంద్రుడు ఇచ్చిన వాస్తవం చంద్రవరాల గొలుసు కోరియాలని నా మాటం నోరుతో లేపింది అనా మాటం తీసుకుపోయి మరి మీద పడ్డదమ్మా మరిసెట్టి మీదకి ఎప్పుడు పోయిన వాడు వయసు ఎరవస్తా ఉంటే గొలుసు ఎప్పుడు పోయిందో అది 7-14 రోజుల కింద తిన్నట్టుగా పేగులు మాడిపోతా ఉన్నాయమ్మో బాలగిరి నడుద్దామంటే కాదు సైక్యం అయితే లేవు నిలబడతామంటే నిలవ సలవైతే లేదమ్మా బాలుడికి అచ్చమల్లెలు బొట్టు మల్లెలు బోసంగి మల్లెలు ఉన్నాయి ఏరవచ్చ వరకల్లా పిల్లగాడు కన్న సోద వచ్చి మరి బండ్లవాడ మీద బాలుడు వాడిపోతున్నాడు అమ్మా ఎక్కడ వైద్యం తీసుకెళ్ళాలి దాని మీద పడ్డాడు బాలుడు పిల్లగాడి మర్యాద అక్కడ ఉండంగా ఆ మైకుత మహారాజు బిడ్డ చేతి కింద ఉండేది తమ్మల్ల ముద్దమల్లమ్మ రోజు పువ్వులు తీసుకుపోయి పువ్వులు అల్లకపోయి మరి నా దుస్తానికి ఇచ్చేది దుర్దానికి ఇస్తే రోజు పాసరి బియ్యం పెట్టేది రూపాయలు ఇచ్చేదట అయ్యో పొయ్యి మీద కూడా పొయ్యి కిందికి లేవు మరి ఇంత పొద్దుగాలైతే పొద్దుకి లేవు పొద్దుకి కూడా పొద్దుగా లేవు ఈ పువ్వులు తెంపుకొని వస్తాడని మరి అది పూల పుట్టిన చేత పట్టుకొని మళ్ళా సంపంగి మళ్ళా మళ్ళీ తొడ లాగేరా వచ్చేరా తొడ లాగేరా.
వచ్చేవరకల్లా కడవచ్చేవరకల్లా పిల్లవాడు అనుకోని ఉన్నాడట. ఏమైంది ఈ బాలుడికి కొట్టిరా చంపిరా ఏమి పిల్లగాను చూసేవరకల్లా మంచిగానే ఉన్నాడు. నావికాడ స్తంభేటి చూసింది నాయమ్మ అక్క పిల్ల లెక్క గొంతు చిన్నగా చిన్న కిందికి మీదకి అంటుందట. అయ్యో కొడుక కదరా ఏ తల్లి అన్నదో ఎలనాగదేవి నీకు ఆకలి కొన్నట్టున్నావు నాయన చేయాలని మళ్ళ వచ్చి పూలు వంట పోతానన్నది పూల తోటల వారేసింది ఆవాదం పిల్లగాని ఎత్తుకొని పాలు తెచ్చుకునేదట. ఆ పాలు పొయ్యి మీద ఉన్నాయి మరే పవిడి పత్తి తీసింది పిల్లగారికి మరే పాలు చల్లగా చేసి పాలు రాబోతున్నదమ్ము బాలుడికి. ఏ తల్లి అన్నదో ఎన్నాగదేవి నా కొడుకులు లేరు బిడ్డలు లేరు ఈడే నా కొడుకు అనుకుంటున్నారని పాలు పోస్తూ ఉన్నదమ్మా నాయమ్మ. ఇది ఏ ఊరు నన్ను ఇక్కడ నువ్వు తోలుకొచ్చినావు నేను ఎట్లా వచ్చిందమ్మా అంటే కొడక ఊరు పడని భాగం అన్న పూల తోటలో పడిపోయినావు నిన్ను ఎత్తుకొని వచ్చి పాలు పోసిన కొడక ఈ ఊరు పేరు మైపుతాపట్నం మైపుత మహారాజు బిడ్డ మై అతడు పద్మావాణి అక్కడ ఉన్నది కొడక అని ఏం చేస్తావు అమ్మా అంటే ఈ పూలు తీసుకుపోతా పద్మావతికి ఇస్తా ఆమె దండ కట్టుకొని రోజు పాలుసరి బియ్యానికి నీ పైసలు ఇస్తుంది సరే అమ్మా మరి పువ్వులు దింపకరా అమ్మా అన్నాడు. అదే ప్రకారంగా తమ్మల్ల ముద్దవల్లమ్మ పూలు దింపుకొని మన కట్టగడ కమ్మల గుడిసె పేరు జరవచ్చింది గుడిసెబడి జరవచ్చి ఒరే పిల్లవాడమ్మ పూలు తెచ్చిన నాయన మరి నువ్వు ఇక్కడనే ఉండు అన్నం అంతా తర్వాత పూలు చేస్తాను అమ్మ పువ్వులు నాకు ఇయ్యి ఆ పూలు నేను మళ్ళీ ఇక్కడ పెడతానమ్మా నువ్వు అన్నం వండు తల్లి అన్నాడు కానీ కల్లరాజు బిడ్డ అని నేను అల్లి చూపిస్తేనే మంచిది అనుకో ఏ బిడ్డ లేదన్నాడు. అదే ప్రకారంగా ముందర పువ్వులు పోసుకొని బాడు పువ్వుల నువ్వు దొంగనేవు చోరనేవు దొంగనికి ఇట్లాంటి బాబు తొక్క పట్టి ముక్కు పోస్తున్నాము ఏలు పెట్టి చూపిస్తే ఏలు నడుపుతున్నాము కాలు తోడు చూపిస్తే కాలు నడత బాబా మరి నా మాట ఎవరనుకున్నావు ఎవరనుకున్నావు వీడికి దగ్గర మన భోజాగిరి నగరము నా తల్లికి ఇష్టం నీలా నా పేరు బాలగిరి అమ్మారాజు అని కాగం రాసిండు మరి ఎప్పుడే పూలమాలకు కూర్చుండు ఆ పూలమాల కట్టిండు రాకుండా గుళ్ళో పెట్టిండు అమ్మమ్మ నేను పూలయ్యా నేను తీసుకుపోయి ఇచ్చిపో అమ్మని సూర్యవరకలు ఎంతో మంచిగా పూలు ఉన్నాయి పర్వాలేదు బిడ్డ అని ఆ పూల దండ తీసుకొని అదే రాజుల సరిగా బలవస్తం ఉన్నానమ్మా మైపోతా రాజు బేడి ఎడవచ్చేరా రాజు మా జరవ
కచ్చరి కింద ఉన్నది మన కటక. ఆ కటక ఆప్తే ఇలనాడు ధ్యానంగా ఏ ప్రకారంగా జరుగుతుందో ఆ పద్మావతికి మాలకు అట్ట ఆ ప్రకారంగా ఉండినట. మన దాండ రాలు దాండం పెట్టే వరకల్లా కటక పిండు వచ్చింది. అమ్మా దొరసారి ఇదో పొలదండ తెచ్చిన అక్కడ పెట్టిందమ్మా అని సరే అక్కడ పెట్టి బిడ్డ అన్నాడు. మరి అడబడి మరి ఆ పూలమాల చేత పట్టింది. చూసేవారకల్లా కాగితం ఉన్నది. ఇది ఎక్కడ కాగితం అని చూసేవారకల్లా నేను ఎవరనుకున్నావు షోరి అనుకోకు లంగన్ అనుకోకు దొంగన్ అనుకోకు. నాది వీడి దగ్గర 80 దూరం మా నాయన పోదగిరి రాదు మా అమ్మ కృష్ణలీల వాళ్ళకి అన్న కొడుకు నా పేరు బాలగిరి రాజుని. మీ నాయన ప్రతావతులు కట్టినట ప్రతావతులు ఓడిస్తానికి వచ్చిన వస్తే నాకు ఆకలి సోసం వచ్చి ఇక్కడ పడిపోతే తమ్మల ముద్దమల్లమ్మ తీసుకొచ్చింది. ఆ పూలు లేదే వాళ్ళు రామా మన ముసలామని దెబ్బ గిట్ట కొట్టేదో మన మాట ఆలికేవన్నది. ఏమే తమ్మలమ్మ తమ్మలమ్మ ఎన్నలేని పూల వలలిండే అయ్యా అమ్మా ఏమేమో చెప్పాలి తల్లి. నాకు ఒక ఎవరు దొరికినట్టవా నాకు అడవి లోపల దొరికిన ఆయన ఒక ఆయన ఉండే తల్లి నా కొడుకులు పిట్టలు లేదని చెప్పి ఆగమైపోతే తీసుకొచ్చి నా ఇంటికైనా ముంచుకున్నమ్మా. అడవి అన్నప్పుడు ఇక వెళ్ళి పొమ్మన్నది. అదే ప్రకారం ఆ పిల్లగాడు అక్కడికి ఆమె వచ్చే వరకు మళ్ళిండు. మరి రాజుల సన్నిధానం వస్తాడమ్మా బలగిరి అందరికి దండం దాసిరి. ఈ ప్రతావతి నేను గెలుస్తానని మైపోత మహారాజు కిందికి మీద చూసిండు. ఈ చిన్న పురాడు ఈ పోరడు యుద్ధం చేసి పొలవాడు కలవడతాడా ఏదో చూద్దామన్నాడు. అని మరణబడి రాజా బాలగిరి రాజా జగదీశ్వరా ఎక్కడ పోయిన అన్నాడు. మరి కాశ మీద కాజనమంత కాజ దీని మీద దీన్ని మాయపిడి కలిసారు మంచి బట్ల పెట్టి అమర బాలగిరి రాజు బాలగిరి మరి బాలుడు ఎదుగుతా ఉన్నాడమ్మ ఒక బాలుడు చేసే నరికింది.
ఏడు దునపోతుల కాడికి వచ్చాడు మస్తేశ్వరి దునపోతులు పోగలాడికి మగ 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 దింపి తండ్రికి కొట్టినాడు మా బాలుడు తండ్రికి కొట్టినాడు మా బాలగిరి కొట్టినాడు మైపుత మహారాజ్యం అనుకుంటాడు అమ్మ నా కొడుకు కదరా ఎవరు కాని పని నువ్వు చేసినవే నిన్ను ఇత్త నేరు పోని అన్నాడు వీడు ఈ కచ్చరి మీద నేను కూడా ఊపిట్టినా నన్ను కూడా నడుపుతాడు ఎక్కడ కాకుండా పోతావాలి అమ్మ నలభై ఆరా మూలా పిల్లల్ని తీసుకొని లగ్నం చేసుకుంటాని మన మిషన్ అనగా ఆ కటక అతడు కూర్చున్న కచ్చరి కింద వింటేదట ఆ మైపూత రాజుకే తెలుసు ఇతరులో కొన్ని కొవ్వలికి తెలవని ఆ ఒరిగడ్డి లెక్క మనకి ప్యారంగా ఏ ప్రకారంగా తిరుగుతుందో ఆ ప్రకారంగా తర్వాత కట్టం పెట్టిండు మరి వడ్డీ ఆ ఒరిగడ్డి లెక్క తిరుగుతుంది కానీ కంటి కావపడతలేదు మొయ్యమయ్య తప్పుడు కూడా అయిన పడతలేదు ఎగాడు ఏం తెలవక పద్మావతి ఏం చేసింది పిల్లగాడు మరి అసలు మందిని చంపిండు మరి ఎదుటి మనం కొట్టిండు పైలమాన ఓడిచ్చిండు ఆ సూచ వరకల మోసపోయింది మరి అతడి పడక మీద పడిపోయింది అనాపాతం మీదకి వచ్చి మరి ఒట్టి నిలబడి ఆర్చి పూత పెట్టా బాగుండి పూత పెట్టిన బామా పద్మనాని అస్తంభు దాపినాడు బాలగిరి బామా పద్మనాని అస్తం దాపి వరకల్లా మరి దెబ్బ గాలికి అయిపోత ఉంది బాగుంది ఒక్క అస్తం చేయిపోయారమ్మా ఏంటి ఇది దెబ్బ పోయిపాయ్ నేను ఒక్క చెయ్యి నేను చేస్తా ఈ రెక్క పోయినాక ఈ రెక్క ఉండేది లేకే అని మళ్ళా చెయ్యి రాబిండు అనావతం దెబ్బ కాడికి మరి చెయ్యి పోతా ఉన్నదమ్మా నాయమ్మ రెండు చెయ్యి పోయినాక నేను ఉండేది లేకేమి మాటిస్తలేలా నువ్వు చెప్పండి నేను వాణ్ణి నేను ఉండేవి లేకేమి ఇది అలసితూ ఇది ఉన్నది ఇది ఏందో ఒరిగడ్డి లెక్క ఇది దప్పేస్తుంది నాకేం తెలవాలని ఉండేవి లేకేమని మరి కింద ఊకుండి పిల్లవాడు రెండు కాలు దాపినాడు బాలగిరి నడుమ అందరూ అయిపోయానమ్మా దేవుడు అమ్మా కృష్ణలీలా చెట్టుకు చెట్టు దీపి ఉన్నారు తల్లి లేని వాడి వైపు నాయమ్మని చూడా చుట్టాలు లేరు నాయమ్మలేరు నాయమ్మ పడ బంధవులు లేరు నాయమ్మ ముప్పై రూపాయలు ఇక మూట రావు అన్నవా ముప్పై రూపాయలు మూడు అవ్వలేవన్న
మెడల్ తీసిండు చక్రం కిందికి పెట్టాడు బాలుడు నాయమ్మ మెడల్ మరి మెడకాలు చేయి అనాబాటం చెండు పడ్డట్టుబడి ఆ బాల సాధి మీద పడి మరి పడబాట పండు వరకు తున్నాడు కాళ్ళు వెళ్ళిపోయినాయి కాళ్ళు ఒక దిక్కున్నాయి చేతులు ఒక దిక్కుంది నడుము ఒక దిక్కుంది తలపడిన సాటి మీద పడింది మరి ఏంది మాయా వరకల శక్తి ఎందుకు దొరుకుతుంది నాయన అయిపోత రాజా జలిగంప తీసుకుంది ఆ తలకాయ తీసుకుంది ఆ చక్రం పడి అడ్డం అడ్డపడి దూరాల పడ్డది అనవాదం కాళ్ళు చేయి తీసుకుంది ఒక గంప లోపల పెట్టుకొని ఇతడే నా పురుషుడు ఇతను నేను చస్తే ఇతనే మరి రాస్తా ఇతను నేను మరణ వల్ల నేను అయిపోతారు ఎక్కడ చూసినా కానీ సప్పు లేదు అరే సప్పుడేం లేదు అక్కడ ఇక్కడ చూసేవారా కల్లా మరి పిల్ల మీద ఉన్నది సప్పుడేం లేదని మరి ఎప్పుడో కచ్చేరి మీద ఊకున్నాడు మరి అదమని అమ్మవారి పద్నాగానా కాలు చేయని మంది తీసుకుని మరి గంప లోపల పెట్టుకొని అదమంట చేసుకుంది మీద పెట్టుకొని పెద్ద పెళ్లి చేసినాం లక్ష్మణ్ కోరితే యమలత్వం అయింది ఎక్కడన్నా చచ్చిపోయిన శపాన్ని చేయొస్తున్నా ఆయన కర్మ కూడింది ఆయన కాలు చేయలు పోయిన తలకాయ పోయింది ఊత పీడ పోయింది రాజాక రాజులు కరువు పోయిందా రాజ్యం మునిగిపోయిందా దేశం మునిగిపోయిందా ఏ కులవింటి పిల్లవాడు నన్ను తీసుకొచ్చి నీకు చేస్తాను ఈ పిల్లగాని ఎక్క పోయి అక్కడ గుంట తోడిపిస్తా గుంట లోపల బాటి పెడితే పీడ ఎగడమైతుంది రాయమ్మా రాజా ఇతడేనంటే అతడు కూడా కట్నే కావచ్చు అంటే ఎంతమంది చేస్తావు చేస్తువా మరి అలా చేయరా లేకపోతే చూడాలి చూడు బిడ్డ
మర్యాద కొద్దిగా చెప్తున్నా, వెళ్ళిపోను లోకిళ్ళకు, చెప్పాను ఇక్కడే మండబెట్టుకొని సచ్చిరావు గారి చెప్పాడన్నదట. విద్యని ఎరగలేక మరి ఆర్చి ఒక్క దెబ్బ కొట్టమన్నాడు ఆయన. రాజా నువ్వు ఎంత దెబ్బ కొడుతుంది ఆయన, నేను శపాన్ చేయమంట చెయ్యవా, ఎన్నెత్తులున్నా కానీ ఇతను కూడా మరణం అవుతా కొట్టినా మనిషిదే ఎంత దెబ్బ కొడుతుంది ఎంత కడుపు కాలరా. సావక సల్లగా బతికి వస్తే పిల్లగాడు దేవుని దయవల లేస్తే పిలవాలితో కలపండి నేను కొట్టేస్తారా నేను రాజా. ఈ ఊరి మీద బొలవ పలి నేను తల్లకపోతే నా పేరు పద్మవాది కాదు రాము. తలకాంతకు నెత్తులు పెట్టుకుని మెడక మీద కట్టేసి ఎల్లు తప్పిరట అమ్మవారు పద్మ అది మరి కట్టుకున్న చీర మలిపి కాగా పోసింది వేసుకున్న పడ కొంగు నడుము చుట్టింది బిర్ర కట్టుకొని ఎంత సత్యంగా బిడ్డ ఉన్నారే ఆయమ్మ కడుపు కాలమైపోత రాజా కడుపులా ఎందుకంట పుట్టినో బిడ్డమ్మ బాగవారు చూడబట్టి పురుగన్న తల్లుల కూడా బురుదు లెక్కిరా ఒళ్ళున్న ప్రజలందరూ వచ్చిరి బతకరాజు విడ్డెంత ఉన్నదమ్మా పద్మవాది ఎనక ముందు ఎవరు లేక వెళ్ళిపోతా ఉన్నవా ఎవరు లేక వెళ్ళిపోతా ఉన్నవా పోతావు బిడ్డూరు వార వచ్చే ఎక్కడ పోతావమ్మా ఆడి పిల్లాడు గర్వంగాది బిడ్డ పద్మవాది సచ్చినోడి ఎమ్మడిగా దస్తావ బిడ్డకుండాగబోదు ఓ బిడ్డ ఆగబోదు సచ్చిన పిల్లి ఆగబోదు మరి కళ్యాణం వచ్చిన ఆగది కక్కొచ్చిన ఆగది సచ్చిన మళ్ళీ పోయి వెళ్ళబడి చేస్తావు ఎప్పుడ ప్రకారంగా ఆయన రాదు బిడ్డ నేను ఉంటున్నా ఈ పిల్లగాతో ఉంటా ఈ కాల్ చేయదన్నా ఈతంతో పోవాలి ఏదైనా నాతో ఈ పిల్లవాడన్నా లేవారే లేకున్నా మంచిదన్నది పట్టమాటం అడవి లోపలకు వస్తాం అంటే పద్మావతికి ఆడికి 7 రోజుల మద్దమైంది మరి అసలు ఆశలు కప్పు గనగర వాసన వస్తుంది కడుపు వలిగిపోయింది ఏడు కడిగి పిక్కలు నెత్తులు అయిపోయినాయి
మీద మిన్ను కురుస్తుంది, కింద తండ్రి కాలుతుంది. సూర్యుని వలన వల్ల మన క్రియాటల వల్ల మనం మంటలు పంట ఉన్నాయి. పద్మావతికి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంటే పలుగురాలల్లో ప్రాణమెడుతుంటే వృషి బొక్కలు వస్తామన్నాయి. పల్లెరకాయలల్లో ప్రాణమెడుతుంటే బొక్కలు వలగబట్టి పార్వతి శంకరుడు కళ్ళవారు చూశాడు. చూసినావే పార్వతీదేవి, దాని ప్రతిజ్ఞ చూడు. మరి అదనా ప్రతిభత అంటే అసలు ప్రతిభత ఉండాలి. కాలు చేయలు తలకాయ పోయినా గాని ఎత్తులు పెట్టుకొని ఆరంగా గబ్బు వాసన గద్దర వాసన రాదంగా ఎంత వస్తా ఉన్నాది. చూసిన వారే పార్వతి చూసిన వాత అనుకున్నామనేమయ్యా తంగమయ్యా, అది ఆడి అది పతిపోతున్నా. దాని పతిపోతే ధరమించట తప్పకపోతే ఆ పేరు పార్వతి కాదన్నది పార్వతమ్మ. మరి అంత పరుగు దూరం వేల వచ్చింది దేవి నాయమ్మ. అంత కొంగు బట్టి ఎప్పుడు విసిరిందో తాలి తాలి పొద్దుకుపోతుంది. మరి అక్కడ పసులు అక్కడ వెళ్ళిపోయి ఆలయింది. మరి ముసి 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 ముది మరి అదొకటి ముసురు తాగింది. మరి ఉత్తరాది వృషి దక్షిణాది మెరవ్యమ్మ గురువులు మెరవలు తరిమిపోతా ఉన్నాయమ్మా. గాలి దుబారము ఎక్కువైనాయి. ఒక్కొక్క చెట్లు ఏర్ల కాడికెళ్ళి ఊసిపోయి కింద పడుతున్నాయి. కిందికి మీదికి ఇక్కడ అక్కడ తోలుకుండా పద్మం అధిపోతం ఉంది. ఓదేవుడు ఓదేవుడు కష్టని అమ్మడి రస్తాను లేకుండా మరణ వల్ల నేను అయితా లేకుండా మల్ల మల్ల నేను అయితా ఎక్కడ పోను తల్లిదండ్రి ఎవరు లేరు రాయుడు తల్లిదండ్రి ఎవరు లేరు రాయుడు ఇక ముందు ఎవరు లేరు అన్నారా ఇక ముందు ఎవరు లేరు అన్నారా బుద్ధిమాను చెట్టు ఉన్నాట. బుద్ధిమాను చెట్టు కింద కన్యకోగిల పుట్ట ఉన్నది. అది 90 ఏళ్ళు వెళ్ళిపోయింది ఆ చెట్టుకు. ఇసురు ఇసురుతుంటే కాలి ఊకనేర్ల కారికనాతం వేసి ఎప్పుడు పరుగుతుందో. అమ్మవారు పద్మావతి అమ్మ మెడల మీద అవటాలమ్మ చెట్టు విరిగి చెట్టు విరిగి మెడల మీద అవటాల రాజా తల్లి మీద వ్యక్తి ఎప్పుడు కలిగిందో అడ్డం పడిపోయింది.
బగ్గాసమని మరి కొండ లెక్క దారలు పడుతున్నానా, గంప నిండా నిండి కిందికి వెళ్ళి రంధ్రావరకి వెళ్ళి ఆ నెత్తురు గబురు వాసన అంతా పుట్టాలంటా ఉంది రాసపుళ్ళు వచ్చి పొరలాడుతుంది. ఇప్పుడో ఇక తెలియదు ఎప్పటికో బాణం పోయేటట్టు ఉన్నది. ఆ ఒసరు పోయి ఎప్పుడు నడుము మీద పడ్డదు, ముందుగా రెండుగా కలిగింది. అన్నెండేళ్ల కూడా తాను అయింది నాగేంద్ర ఏమంట ఉన్నది జ్ఞానాయమ్మ. ఎవడు నాన్న పుండు బాగా చేపించిన వాళ్ళు ఇంత పుణ్యాత్కులు ఎవరు పుట్టబలేని అక్కడ చూసే వరకల్లా మెడల మీద మరి ఆ మొద్దు మన మద్దుబడ్డది, అక్కడ చూసే వరకల్లా కంప ఉన్నది, బాగా చూసే వరకల్లా కాలు జైలు నడుపులు ఒక తీరుగు ఉంది తలకాయ ఒక తీరుగుంది, బాల పోలేక పానం కొర్రాడుతుంది. అయ్యో బిడ్డ గదని పుణ్యాగ్రాలు ఎంతమైన సత్యమైన ఉన్నారు వీళ్ళు. ఆ శంకరుడికి నారు పోసేవాడు అతడే, నీరు పోసిన వాడు అతడే, జోలి గుణను చూసేవాడు ఆ దేవుడేమో. ఆ దేవుడికి కరణనన్న లేదా, మరి ఏంది యోగ మాయ ఏంది చిత్రం. నేను సరకమే వెళ్ళిపోయి నేను శంకరుడితోనే మాట్లాడుతున్నది. శంకరా నారు పోసిన వాడవు నువ్వే, నీరు పోసిన వాడవు నువ్వే, ఇదంతా ఏంది యోగమా అంటే నాగేంద్ర పుట్టది నీ పుట్టిన వండాక ఊరు శుద్ధులని నాకేమెరక అంటావు, వెనుకకు మళ్ళీ పోర నాకన్నామా, ఎక్కడ పోయినా కానీ నేను పోతున్నా ఇక్కడే బాణం పోవాలి, లెఫ్ట్ వాళ్ళని లేపాలి అంతకని నేను పోను దంగమయ్యా. నా ప్రాణం తింటావా, రేపు డాలను కూడా ప్రాణంతో ఇక్కడ తీసుకొస్తావా ఆయన దంగల. నాగేంద్ర నేను ఎంత చెప్పినా వింటలేము, నాగా దిగురా నాగన్నా దిగురా తప్పదిగా. ఇక పార్వతికి ఓడిపోయింది, ఏమే బామా పార్వతి అంటే నేనే సత్యమంత్రాలు అనుకున్న స్వామి, ఇక వంటి కాలు చేరి పోయి గబులు వాసన వస్తూ ఉంది, ఆ సత్యన శబం మీద వండే ఈ పిల్ల నడుస్తుంది, ఈ పిల్లగా లేవవలసి ఉంది స్వామి అని. సరే అన్నాడు మన ఇంత యోగం ఎప్పుడు గాలి వైపుడో, ఎడవల చెట్టు పుడిన పడిపోయింది, మన సోసవచ్చి అమ్మవారు బాలపద్మతి ఎక్కడ చూసింది, కాళ్ళు వచ్చిపోయి లీలాల గాలి తిట్టమంటో ప్రకారంగా ఏడు కాడుకున్నాయి, అనామతం పొక్కలు తీసింది అందులో ప్రవేశింది, చుట్టబట్ట చేసుకుని నెత్తి మీద పెట్టుకుంటే ముక్కులు రవరుగారేమో.
మరి ఎవడు అయ్యో దంగమయ్యా దంగావా ఎంత పాపం అయిపోయే ఓ దేవుడా ఎంత పాపం అయిపోయే ఓ దేవుడా పుణ్యమాని పురుషుడయ్యా ఓ దేవుడు పుణ్యమాని పురుషుడయ్యా ఓ దేవుడు తల్లి గందో బాలగిరియ రాజా అప్పుడే నూరేళ్ళు నీకు నిండినయ్యా అప్పుడే నూరేళ్ళు నిండినయ్యా నాయన మీద మన్నువయ్యా మైపూత రాజా వల్ల చేసిన మంగడి వీల పడ్డ మా పద్మవతే ఎక్కరాని కొండలల్లా ఎక్కవ చేరా ఎక్కరాని కొండలల్లా ఎక్కవ చేరా కొండలు కల వీళ్ళమ్మా పద్మవతి కొండలమ్మా పద్మవతి పెళ్లి వస్త ఉన్నదమ్మా రావరమ్మా పెళ్లి వస్త ఉన్నదమ్మా రావరమ్మా అమ్మా కడుపుకు అన్న వల్ల లేకపాయే సముద్రములు కూడా ఉన్నాయా సముద్రాల వడ్డు కల్లం అవస్థ ఉన్నది ఈ శపాన్ని తీసుకుపోతా సముద్రం లేస్తా ఈ శపంతో పాడుగా నేను మరణం అవుతాడు అంటది మర్యాద మర్యాద ఇక్కడ ఉండగా శంకర్ బోకుల గడవారి కన్ను కాయకన్ను చేసిండు గుడి కన్ను గుడ్డి కన్ను చేసుకుని సంగమ శివలింగ పై ఆమె ఏ దారి నుంచి పోతుందో అదే దారికి అడ్డు కూడా పోకున్నాడు అడ్డు కూడా పోకున్నాడు నడమ తవ్వల ఊకుండే శుభాన్ని తీసుకుపోయి అందులో వచ్చేసి నేను ఆ పిల్లగాంతో మరణమైతే అనుకున్నా అయ్యా జంగమయ్యా ఏ ఊరు ఏ పల్లె నన్ను పాపదాన్ని నన్ను పోలి నేను ఇక్కడ వెళ్ళిపోతాను ఆయనంటే కన్ను తెరిచి చూసిండు రింగడ రంగడు రంగడ లింగడు అమ్మా ఏంటిదమ్మా నేను ఎత్తి మీద ఈ కాళ్ళు పోయినాయి తలకాయ పోయింది తరామండి పిండాన్ని సముద్రం వేస్తా నేను మరణమైతున్నాను ఎందుకే ఎవరితో చంపి ఇదంతా బాయ చేస్తా ఉన్నావు నువ్వు ఏ తల్లి కడుపులో పెట్టిండో మీదున్న తలకాయ కిందకి దింపమన్నాడు అమ్మా సచ్చిదానం ఎత్తున్నది వస్తావు సచ్చిదానం రేపైన సచ్చిదానం ఈ గజ్జె రసేపటికాయన సచ్చిదానం లేదా తలకా ఎత్తుందో చూస్తా అరవర కల్లా కింద తిప్పింది కల్లవార చూసిండు రంగమయ్యా కబులు వాసన వస్తూ ఉంది అమ్మ బిడ్డ పద్మవతి అంపు ఇంపు చేసుకున్నావు బిడ్డ అమ్మా పద్మవతి ఏదో సచ్చిందో సావలేదో నేను చూడలే పెద్దదొచ్చిందేమో తర్వాత చెప్తా ఈ చెమ్ముతో నీళ్ళు తీసుకో అనామతం పోయి సముద్రంలో ఒడ్డుకు పోయి తల్లిపడ తానం చేసి ఆ చెమ్ము నిండా నీళ్ళు తీసుకొని రా ఆ తర్వాత ఏమని చెప్తా తల్లిదండ్రులు పర్వాలేదు ఆ తర్వాత నేను బాయిలో గంగలు ఎవడు అన్నాడు ఏమో పామటమైన టీవీ నాటమైడు ఆయన మాట కూడా వినాలి కదా ఆయన చెమ్ము తీసుకొని పక్క జరిగింది అటువంటి దంగవయ్య లింగడే రంగడు రంగడే లింగడు నాలుగు కాలు పెట్టిండు చెయ్యికి చెయ్యి పెట్టిండు తలకాయకు తలకాయ
కాయ పెట్టిండు, అమృతం తీసిండు దంగవయ్యా దంగమమ్మ, దేవాహని మీద దల్లుతున్నాడు ఆ రామమ్మ. సేకున్న వీర తల్లిండు పసరంతో రుద్ద వరకల్లా, కాదు కాదు చెయ్యి చెయ్యి అత్తుకుంది, ఎంత కావాలి పిల్ల రావాలి, పిల్లవాడు వచ్చే వరకల్లా మరి రూపవోస్తా ఉన్నాడు. అంతలాపల బాలం తడిబడ తడిబడ తాళం వేసింది, కురుడు పండి తీయ ఎనకల పండి నీళ్ళు దారంగా అదే తడిబడతో సెమ్మ నీళ్ళు తీసుకుంది. దంగమయ్యా వద్ద కల్లా చెల్ల మొఖాన కప్పిడు, అమ్మా నువ్వు దేవతలను రాజ్ చేసుకుని నీ పెనుడు బతకాలను సావాలను నీ యాజ్ చేసుకుని ఆ జగాని మీద లీదు తల్లమ్మా సరే అన్నది సుట్టు తిరిగింది పారమ్మ. ఇక్కడ వైరవ ఈశ్వర జగదీశ్వర మయ్యేశ్వర పరమ పవన గుణాల గంగర కైలాసపతి పాప పుణ్యమంతా నిర్యాక చేయాలైన హరి మరే అతని నీళ్ళు తల్లింది, రెండు నేత్రాలు మూసింది సంజీవ దీవదారు తీసిండు దంగమయ్యా, ఆ ముక్కులో అప్పటికి ఎప్పుడెక్కిచ్చిండో ఆమె మీద వాడుతుందట ఆ జీవి అనామతం జీవడు దేవుడు శంకరమ్మ అని నోటి లోపల ఆ జీవిని వదిలిండు దంగమయ్యమ్మ. ఎప్పటి లెక్క పాలుడి ఎడవ పక్కపు కుడికి కుడికి పక్కకు ఎడమాపు బాలుడు లేపబట్టె పద్మావతి, నీ పెనుడు చచ్చిపోయినట్టువి, అదేందమ్మా మంచిగానే ఉండగా నాయనా నీ మాయ నాకు తెలియకపోయా తండ్రి, నేను నిలు దశ వరకల్లా ఒకవేళ నా భర్త చనిపోయేవాడిని లేచినావు, నువ్వే పరమేశ్వరుడు అని చెప్పి నీ ప్రాణాలు పక్కుతున్న తండ్రి. పర్వాలేదమ్మా, ఎవరైనా పక్కులు కోటికి నువ్వుకొక్కడన్నా ఉంటాడు, ఎసవంటి పుణ్యాత్కుడు నా ఎసవంటి పాపాత్కుడే కాని పుణ్యాత్కుడే కాని అవి నీలీల వలన లేచిన తల్లి, దానికి ఏం ఫిగర్ లేదు, ఈ పెనుడి నీకు ఎట్లా పెనుడు అమ్మా అని నా ప్రతావతి తెలుసుకోడానికి వచ్చాడు నాయన, మరి ఏడెకరాలు ఎంత మనం కొట్టాడు, ఏడు పైలవాన్లకు వచ్చాడు, ఏడు మస్తేసిన దునపోతులకు వచ్చాడు, నా శక్రం కాడుకు వచ్చాడు, మరి కాళ్ళు తలకాయ పోయింది, మరి అదే శక్రపయోగం మా నాయనకు తెలుసు, మా నాయన బంద్ చేయక ఏమో మోసం చేసాడు, మోసం చేయడు ఇది తలకాయ ఇట్లా వెళ్ళిపోయింది అన్నాడు. అయినానికి నీకు పెళ్లి కాలేదు కదా బిడ్డ, పెళ్లి చేస్తే చేసుకుంటావు బిడ్డ, ఏం సంగదయ్యా ఇక్కడ మంది లేరు డబ్బులు లేవు ఏమి లేవా, మరి ఎట్లా పెళ్లి చేస్తావు నువ్వు అటు విధంగా నా బిడ్డ, సరే ఇక్కడ ఉండు ఇక్కడంత ఉసుక పెట్టిండు, ఏం లేదు అట్లా ఆడిపోయి బ్రహ్మాండమైన వార్తలు పెట్టి శివముడు విడిచిండు తల వార్తలు వేసి కొట్టిండు తొడులు కొమ్ములు తుల్లాని బేరులు బేరు మంగరు గంగం తోడియా, ఆ పత్త ఐదు అని నాలుగు ఇచ్చాయి పన్నెండు వైపు ఉన్నాయి దేవుడు కమలబాబు డల్లు టేక్టాక్ తెరడు, అటువంటి ఎంతో సక్రంగా ఎండి గుంజలు బంగారు బెలుగులైనవి, అటువంటి లగ్గం కావాలన్నాడు నమ్మ పడవారిడు బ్రాహ్మణుడు అయ్యిండు పడమారిడు అయ్యవారు అయ్యిండు దేవుడు పడవారిడు సాగలి వాడయ్యిండు ఆ దేవుడు పడవారి మంగళ వాడు అయ్యిండు శంకరుడు పడమారి గంగమయ్యా తలవయ్యినాడా
మాయలో అప్పనాంగ దేవతలందరూ ఎట్టి వచ్చి ఎప్పటిలెక్క నిలబడ్డవాళ్ళు ఎలుపుల పసుపు పెళ్లి పిల్లలు చేసిండు పసుపు ఎట్టి మరి పెళ్లి పిల్లగాని చేసిండు కళ్యాణం చేసినట్టు చేసి అందుకంటే ముఖ్యాలు వరహాలు మరి పోలు పోసి బాలగిరి రాజుకు పద్మావతికి కళ్యాణం అది ఒక కళ్యాణమే నా బాలగిరి రాజు అటువంటి విధంగా ఆ దేవాల దమ్ము తరతరాము ఆ దేవాల దమ్ము వెళ్ళి ఫస్ట్ పీడిచిండ్రు మరి అదేమంటే ప్రసంగమయ్య కాలు మట్టిండు బిడ్డ అయ్యే దారి పట్టుకొని ఎంత వచ్చిన అదే దారి పట్టుకొని నువ్వు వెళ్ళిపోతావు బిడ్డ రాజమా నీకు ఆపది వస్తే శంకరాని ఒక్కసారి వచ్చేయి లేకపోతే అయ్యా గంగమయ్య అని వచ్చేయి పుణ్యం కలుగుతారు బిడ్డ అన్నారు బాకుల పడవారి అంత మరువు దూరం చూపించుడు ఎంత మరి గంగమయ్య బాకుల పడవారి అదొక వెళ్ళిపాయే వెళ్ళిపాయారాయ సముద్రం కాక మరి అక్కడ చూసే వరకల్లా మాయమైపోయాడు అయ్యో గురువు అని తెలవకపాయే దేవుడని నాకు ఎంత ఎత్తులు అయిపోతి దేవుడని ఎరుకుంటే ప్రాణాలు మొక్కుదు తన పోయిన కాడికి పోతామా చాలా బాలగిరి రాజమ్మా నీకన్నా నాకు ఎక్కువ ఏముంది నీకన్నా నాకు ఏమి లేదయ్యా ఎడ్డోడు మగడని ఎక్కిరించరాదు దొంగోడు మగడని దెబ్బించరాదు మూతుకు పిండైనా గాని భక్తులు కూర్చొని పోరు పెట్టి అన్నం నేను ఆననంటారు బాలగిరియా నీకంటే ఎక్కువ నాకేమి లేదు నాన్న లేరు నానకన్నా పురుషుడి వేలు కట్టలేరు నానకన్నా కాపురి వేలు నా అట్టనింటి కాపుతున్నప్పుడు పుట్టిన ఇల్లు పూర్తిగాను నా ఇల్లు తర్వాత పోయి నీ రాజ్యం ఎక్కడ ఉందో పొదాలు చూపెట్టి నేను వెనకన్నా వస్తానా బాలగిరి అమ్మ ఇప్పుడు
ఇప్పుడు నాకు పెళ్లి అయ్యింది, నేను దొరకపోతా. మన రాజ్యం మనం పోదాం పదవే బావన్నాడు. ముందు పోయి నటుడు చెల్లెలు అన్నను అంటారు. నువ్వు ముందు పో, నేను వెనక పోస్తాను అన్నారు మరాలి ఇద్దరు. ముందర బాలగిరి రాదు వెనక సమరాజు అమ్మవారు పద్మవరి తన కూడా వెళ్ళినారే అడుగుదారా. సముద్రము వీళ్ళ నడినారా అడిగారి వాళ్ళు పట్టినారా. రెండ వెళ్ళవట్టే బ్రహ్మను వారండ వెళ్ళి ఆ వచ్చే దారి లోపల మన రాజా బాలగిరి రాజు ముందల పోతుండు. వినకంగానేమో పద్మవతి ఏరవస్తుంది. బాబా పద్మవతి, మరి నేను వస్తామని నీ బాధ గురించి నా నాయన భోజరాజు నా తల్లి వారి కృష్ణ నీల ఉన్నది. పండుకున్న పడక కాడి దాకా వచ్చిన గాని నా రెండు చేతులు పోయినప్పుడు నా కాళ్ళు పోయినప్పుడు తెలివి ఉంది, కాని నా తలకాయ పోయినప్పుడు తెలివి లేదు బామా అనుకుంటా ముందర పోతుండు. ఇప్పటికైనా అప్పటికైనా గాని ఊర్లో పోయింటే కాని పల్లెలో పోయింటే పట్టణాలకైనా మన ఆడి వాళ్ళకు పీడితంటే పువ్వులు ముత్తైన పువ్వులు అనేది మరి ఏ పీడిత ఉండదు కాదు బొట్టు పువ్వులు అంటారు. వెనకంగా వెనకంగా వస్తూ ఉంటే మన తంగిడి పువ్వులు గులాబీ పువ్వులు చామంతి పువ్వులు నా పువ్వులంతో ముద్దుగా ఉన్నాయని పువ్వులన్నీ తెప్పకుండా వేసుకుంటా వెనకంగా మా ఎల్లి తాది బాలానమ్మ రామన్నారామా చెమల్లెలు చెప్పబట్టే ఓయమ్మా రారా పద్మావతి కట్టు కోరి కొన్ని పువ్వులేమో అల్లుకుంటా వస్తుంది కొన్ని మరి జడ లోపల పెట్టుకున్నది. తనన్న చెట్టు కాడి పోయినాక అద్దాన పడివి లోపల ఈ పువ్వులు పక్కన వస్తా నా పెరుడి ప్రాణాలు వత్తుకుండా నేను కూర్చుంటాను వెళ్ళే పువ్వులు అని పెట్టుకున్నది. ఇక్కడ బాలగిరి రాదు ఎనకంగా బాల వస్తా ఉన్నరం ముందాల శోభ ఉంది బాలగిరి రాజుది చూడబోడు రామరామా చూడబోడు రామరామా ఒకడ ముచ్చట పెట్టుకుంటారా బాలుడు పోతాడమ్మ బాలగిరి రాజా ఎనకంగా పద్మావతి వస్తాది ఆ బాలగిరి రాజుకు ఈ పద్మావతికి ఒక కూత పెట్టు దూరం అయ్యింది దేవుడు. ఈ పిల్లేమనుకుంటది నా పెనుడి పోతుండే నేను వెనకంగా పోయి తెలుసు అనుకుంటా. ఆ బాలుడేమనుకుంటాడు నా గతి ఇట్లా వచ్చి నా బతికి ఇట్లా వచ్చి నేను ఇంత బాధ పెడుతున్నా బామ అనుకుంటా ఆయన ముందర చూపే పోతుండు. అంత వరకు దూరము అయిపోయింది పిల్లగానికి అన్ని చెట్లు గుట్టలు కొండలు కొనగిళ్ళు ఉన్నాయి. ఆ కొండలల్లో ఎవరున్నారే ఏడుగురు వాతవడి దొంగలు ఉన్నారు నాయమ్మ ఏడుగురు దొంగలు దయ మీదకి వెళ్ళి కొండ మీదకి ఎక్కారు కొండ మీద గువ పిల్లలు లెక్క కోకున్నారు మరి వచ్చే డోలం పోయి డోలం చూస్తున్నారమ్మా దొంగలు. అరే చిన్న పోయిడా పెద్ద పోయిడా మరే ఆడదాని దగ్గర ముక్కు పుల్లనే దొరుకుతుంది మొగోన్ దగ్గర ఏం దొరుకుతాయిరా ఏ కట్టుబట్టలు తప్ప ఏముండవు ఈ ఆడి మనుషులు పట్టుకుంటే ఓ ముక్కు పుల్లనే దొరుకుతుంది. ఏ రకంగా పోతుంది ఆడి విల్ల పోతుంది
నువ్వు ఆ నోరు మూసి పట్టుకొద్దాం కూడా తమ్ముడా మనం వెళ్దాం పదని ఏడుగురు అన్నదమ్ములు వెళ్ళి ఒక్కడు ఒక తిరిగి వస్తలేడు ఓడు తూర్పు నుంచి ఓడి పలు నుంచి ఓడి దక్షిణాది నుంచి ఏడుగురు వెనకము దొంగతనం చెయ్యాలే రామా ఓరెల్లి తొట్ల పేరు తేవాలే నేనే పెళ్లి చేసుకుంటా అమ్మా కొడుక నేను ఎనకెంబడి వచ్చి మూతి పట్టుకొని ఎనకకు లాగుంజిన ఎంత సౌందర్యవతి కళ్ళల్లో కల్మరేకులు పళ్ళల్లో పంచాద్రీపులో ఇంజామణి పట్టులో చింతామణ కళ్ళ తామర పద్మం సూర్యుడు చంద్రుడి కంటే వడివంక ఉన్నది గాని ఈ పిల్లకు వడివంక లేదు ఆరి నేనుకుంటున్నా ఈ పిల్లని నేను వర్ణిస్తా నువ్వేం చేసినవరా నేను చేసుకుంటా అట్టగాదిరా నేను చేసుకుంటేనే ముత్తుకుంటది నేను చేసుకుంటేనే అందంగా ఉంటది ఈ సత్ రుక్మాంగుని రథము భంగము చేసిన మోయినిరా ఈ సత్ రుక్మాంగుని రథము భంగము చేసిన మోయినిరా భంగము చేసిన మోయినిరా మోయినిరా ఇంటి చక్కదనము నీ ఇంటి వయ్యారం ఇంటి చక్కదనము ఇంటి వయ్యారం నీ కాటుకు రేకులు కాముని తలములు కంతై కని బొమ్మల్ భామ చక్కదనము నీ వింటి వయ్యారం నీ వింటి చక్కదనము నీ వింటి వయ్యారము నీ దొల్కని మెరుపుల చేరాంతకు నీ చిలకల రథమేమో భామ నీ దొల్కని మెరుపుల చేరాంతకు నీ చిలకల రథమేమో భామ మెరుపుల చేరంతకు చిలకల రథమేమో
నీల కాంతి వింది నీల కాంతి నిన్ను ఇప్పుడే చూచి తిని ఇప్పుడే చూసి తిని నిన్ను ఇప్పుడే చూచి తిని ఇప్పుడే చూసి తిని రావే వయ్యారి బామా రావే రావే వయ్యారి బామా రావే నా కలికి చిలకాల కొలికి రావే సుందరి మణి నా లలన నా వయ్యారి నన్ను వర్ణిస్తున్నావా నిన్ను నేను తప్పకుండా లగ్న మారుతున్నాయ్యలారా నేను కాదంటున్నావా నా ప్రారంభోదయమో నేను ఏమి అయ్యాలే ముళ్ళు తోడి ముళ్ళు తీస్తే ముళ్ళు వెళ్తుంది తోడి వజ్రం వస్తే వజ్రం వెళ్తుంది చేసుకున్న పెళ్లి వెనక మళ్ళీ చూడకుండా బాయ్ అక్కడ అమ్మాయి ఎక్కడ వాస్తి ఇక్కడ ఈ నడవ దొంగలు కలిగి దొంగలు అయ్యా అన్నలారా మీరు నాకు మొగలు కావచ్చు పర్వాలేదు నువ్వు 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 అంటే ఏడుగురు ఏడుగురికి ఎవరు చేసుకోవాలో నాకే తెలుస్తలేదు ఇక్కడ షేదుడు బాయి ఉంది ఈ షేదుడు బాయి లోపల మీరు ఏడుగురు తలకాయలు పెట్టండి అందులోపల వంగబడి నేను తలకాయ పెడతా నా ముఖానికి ముఖము నా ముక్కుకు ముక్కు కలిసిన వాడిని నేను లాగ వాడుతా అరే అత్తైనా పద పదారా అని మరే కొంత ముందు పూర్తి రుద్దుకున్నారు మరి కటార్లు అడ్డుకున్నారు మరి బాయి లోపలికి వంగబడి ఆ కటార్లను తీసి పక్కకేయాలి అట్టయితే మీరు వేసుకుంటే లేకుండా లేదని మరి బ్రహ్మకు గుట్టూరిమ్మ తెగలాడడాన్ని చూస్తే అమ్మనే ఉన్నాయని తీసి గడ మీద వేసిండ్రు మీరు అందులోపల తలపండు పెట్టి నేను లెమ్మని నాక లేవద్దు అనే ప్రకారంగా ఏమి తెలియని దొంగలు తలపండుగా బాయి లోపల పెట్టిండ్రు వీళ్ళని చంపుతా నేను వెళ్ళిపోతా లేకపోతే పోనంటదమ్మా చటా 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 చట ఒక్క కొంతల పండు నరుపుకుంటా పటా 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 మన తోపుడుకాయలు పడ్డట్టుగా బాయిగా పడిపోతా ఉన్నాయమ్మా కత్తి బయలుపల వేసింది ఋషవరకల ముసలు ఉరుకొస్తుంది బిడ్డ నిన్ను కూడా నీయరాదు హఠాన్ మరల పెట్టింది బుద్ధి రాది ఈ బంగారం ఎవరు కావాలి ముజ్రాలు ఎవరిని కావాలి ఈ ధనము ఊరి పాలుని మరి ముసలి దాన్ని మరణం చేసింది నాయమ్మ సముద్రాలు దాటింది అక్కడ గంగ ఉన్నదట ఆ గంగ మొదట మరి అటువంటి ఒక చెట్టు ఉండగా మామిడి చెట్టు మరి కాకనాసురుడు అనగా మా కాకి ఆ మామిడి కాయ తీసుకొచ్చి అని లేచిందట ఆ మామిడి పిక్క మరి యమనం వచ్చి ఆ చెట్టు మొలిచింది ఆ చెట్టు మొలిచినందుకు ఈ జటంగి మహాముని అంటాడు అక్కడ ఉన్నాడట ఈ కాకనాసురుడు వేసిన మామిడి చెట్టుకు చెట్టు అయి పుట్టింది ఈ చెట్టు ఎన్ని పండ్లు వంతయో ఎన్ని కాయలు కాస్తాయో నేనే ఉంటా మొదలని నేనే ఈ పండు అనుమతిస్తానన్నాడు అదే విధంగా
కట్టుకోకుండా ముట్టుకోకుండా వచ్చి ఆ షేక్ల పడాలి దాకా నేను తిననీదా అని అక్కడ తవసు పట్టిందట. అన్ని పంగలని గొడ్డు పోయింది, ఒకటే పంగ ఒకటే కాయ పట్టింది. పండు రమ్మని పిలిచినా కానీ ఆ పండు వస్తలేదు. తపస్సు మీదనే ఉన్నవాడు అతని పుట్ట గతం లోతుగా పెరిగిపోయింది. ఆ అమ్మవారు మరి పద్మావతి ఏగలేక ఉరుకొస్తుంటే రామాతం పుట్ట మరి కాలువకు నలిగినది రామరామ అబ్బరి అమ్మాయి ఎంత మోసం చేస్తున్నాడనే నరకాలు తోడుదంటివి. నిన్ను ఎంత దూరం అయినా కానీ నిన్ను ఓడి అనంటాడు మనం. బాలామునిముడి ఎమ్మడి పడి ఎంత చేసినా కానీ నిలబడతలేదు. రావు రావు బామా ఆడ దొంగలు చూస్తేనే మా బాధ, వీడికి వస్తేనే ఈ ముసలి వాని తోటి బాధ. నాది బతుకు ఎడవాడి విధంగా అయ్యో నాదే విధంగా అయ్యా నారుడు ఎక్కడ ఎల్లి పాయన నారుడు ఎక్కడ ఎల్లి పాయన అప్పుడు ఏడు దోవలల్లము అనారాయినంత దూరం కాడు పోగలాయే అమ్మమారు తాతల్లి పద్మవాది దేవి ఇది శపం పెట్టా బాగుంటాడు, ఇది శిల అయిపోతట్టుంది, నిన్ననేమో చేయిస్తలేదు, ఏం చేయాలి అనలేదు దంగవయ్యా దేవుడు జాల మీద వచ్చిండు దంగవయ్యా
అయ్యో బిడ్డ గడ్డనే నువ్వు ఎంత పాపాతుకుని నేను ఇంత తపస్సు పట్టేవు సకలనము నీ కాళ్ళు మొత్తం నాకు పుణ్యక్షేత్రం దొరకు నేను ఆ లోకమన్న దొరుకుతుండే ఎంత పాపమాయ బిడ్డ నాకు వెనక ముందు లేక నీది లేకపోయింది నాకు లేకపోయినాయమ్మా పండు గురించి ఎవడన్నా వచ్చిందాక ఇక్కడనే ఉంటా నేను లావా అన్నం నేను అన్నాడు ఆ మునివరుడు శక్తికాడ పోకుండు ఇలా మర్యాదలు ఇక్కడ ఉండగా ఆ రాజా బాలగిరి మారాడు ఆ కొప్పు కొండలలో అనగా దొంగలు వాళ్ళకెళ్ళి మరి నాల బిడి ఆ బిడార ముందు కయ్యి ఉన్నదట కయ్యి దాటి వెనుక మళ్ళీ చూసిండు నేను ఇంతకాలం చెప్పుకుంటూ పోతుంటే నా భార్య ఏది ఇక్కడ నుంచి బామా పద్మవతి ఇంత చెప్పబడి ఒక్కసారి ఉమానం ఆనమేమి ఉమానం ఆనవరకల్లా వెనక చూసిండు పద్మావతి దేవి సచిన వాణి కావని యొక్క మల్ల లేపిన లేపినట్టే లేపి వీడు మళ్ళీ ఎక్కడ పోది నాకన్నా మంచి నీకు వరుడు దొరికినా నాకన్నా మంచోడు పురుషుడు దొరికినా నీకు లక్ష్యం అయి వస్తే సరక వెళ్ళిపోదు నేను ఏ ముఖం పెట్టుకొని నా గురి వదునమ్ము పద్మవాది 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 ఏర్చుకుంటే గుట్టల పండి ఏర్చుకుంటే బాలగిరియా బాలగిరి మరి ఎక్కడ ఏరవస్తా ఉన్నాడు బాలుడు శంకరుడి వాగమాయ స్వప్న ఆ మావుడు చెప్పి కాడికి ఈ పిల్లగాడు పోయే కాడికి మరి ఒక్కటే తవ్వ వేసిండు దంగమయ్యా దంగమమ్మ అటువంటి రాజా బాలగిరి రాజు అదే దారి పట్టిండు బాలగిరి అదే దారి పట్టుకొని బాలగిరి రామ 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 దేవాయ తపస్సు సంపన్నుడు అక్కనే ఉన్నాడు
ఆ ఉలపోసుకుంటా బ్లెల్లి పెట్టుకుంటూ వస్తుండట. చిన్న ఊపున వాడు పిల్లగాని బాగా చూసిను. ఒరే బారుడా, ఏమైంది నాయన, ఇక్కడ ఎందుకు వస్తున్నావు? ఏవోలా పోస్తున్నావు చెప్పురాన వరకల్లా. నా భార్య ఇట్లా పోయింది, మరి నా ఊరు ఇక్కడికి వెళ్ళి మైపు తాపట్నం నుంచి మరణమైనా నేను సచ్చినవాణి దావనీయక నన్ను లేపుకున్నది, లేపుకొని వస్తా వస్తే మరి ఎక్కడో ఆగమైపోయింది. పెద్ద పులి తిని రామను పోతులు కొండ సర్పాలి ఏమన్నది నేను లేకపోతే ఎక్కడ వెళ్ళిపోయిందా? నాకు వెనక ముందు ఎవరు లేరు నాయన, అందుకే ఎవర పోసుకుంటూ వస్తున్నా నాయన. పిల్లవాడా, నీ బాధ కావాలా? మరి ఎట్లా కావాలన్నాడు? అమ్మా పరమావిడి పండు, ఇది ఓర్లకు అవగాహన ఉండే ధర్మగానం వచ్చింది. ధర్మగానం లోపల నీ తెలివిటి వచ్చిందమ్మా, నీ తెలివి నీ గొప్ప చెప్తారా చేతులు దాపితే చేతులల్లా దుందవే నాయమ్మీ. ముక్కు మూసుకొని తపస్సు చేసేవాడము. నీకు ఇల్లు కావాలి, నీకు భార్య కావాలా? నీ భార్య అయినాక నువ్వు ఏడ రాస్తాము ఏడ అనుకున్నావని అటువంటి ఆ పరం ఆవిడ పని పక్కనే పళ్ళు దర్శన పిల్లి. మరి బాల మాదిరితో బాగా వేడ వచ్చిండు అమ్మా, అతను చేతులు దుక్కకున్నా గాని నా చేతులు అన్న దుక్కు భావమైనట్టుకుంటే అని బాలగిరి రాదు వస్తాం కాపిండు. మరి కూలోల చక్రం కాక మరి తాటి పండుగ ఎంత కీలపడుతున్నాము, అదే ప్రకారంగా ఊరికొచ్చి బాలగిరి రాదు ఒడిలోన పట్టడం పలమావిడి పని మునిరాజు చూసిండు, ఆ గిటంగి మామిడి కన్న చూసి ఆ పలమావిడి పని తీసుకుండు. బిడ్డ నేను వీడికెళ్ళి ఇంకా పోవాలంటున్నావు, దొంగవడో దొరవడో మంచోడవడో చెడ్డోడో తెలవలి, ముందర సూపే ఉన్నట్టు వెనక సూపు లేదు. నీ పిక్క లోపల నీ పలమావిడి పని పెడతా, నీ ఊరు బాధ పోయినాక పిక్క వలగోసుకో, తప్పనిసరిగా చేస్తాను. భార్య ఇల్లు పడుతుంది అన్నాడు.
అన్నాడు. తూర్పు బాలు మొఖం పెట్టి ఏడవ బాలది నిలబడ్డ వాడయ్యను. సకలి ముని వాళ్ళు మరో రెండుగా పిక్కవల పోసి పిక్కలోనే పండుగ ఈ పిక్కలాపలకి వెళ్ళి మరి నీ ఊరు బాయ్ తీసుకో అన్నాడు. రాబాల వై సేవాన రాబాల వై బాసింగాన ఉండి తోడు వై తోడు తోడు గుడు రాయన తర్వాత లెక్క పిక్కల వల్ల నా భార్య ఉన్నదా లేదా అతనికి ఆమయం అనేది ఆగుతలేదు. ఎప్పుడు చూడాలి నా భార్యని ఉన్నదా లేదా ఉన్నదా లేదా ఇక మనసు లోపల ఉన్నది. ఊరైతే దగ్గరకు వచ్చింది ఏ ఊరన్నా గాని అక్కడ చూసుకొని పోతాని పిక్కల రెండు కావాలి తీసి పండు కింద పడ్డది కింద పడ్డ పండు మీద అస్తం మోపిండు బాలగిరియా. ఉత్తరాన ఉరిమిలేడు దక్షిణాన చెరాలి రెండు కావాలి మన అతను పద్మవాదులు ఇవ్వబడ్డదమ్మా దేవుడా. అమ్మా పద్మవతి ఏమి ఏం బాధ చేస్తుందే వచ్చినట్టే వచ్చి మా ఎక్కడ మాయమైతివి నువ్వు ఎటువైన పోయేమో ఆ మునేశ్వరుడు కరువు చల్లకుండా ఆయన ఇంతపటికి నన్ను రక్షణ చేసిండు అని నానా నేను ముందరు చూపే కానీ వెనుక చూపు కాకపాయ నేను వెనకంగా పువ్వులు తెంపుకో నేను వస్తుంటే దొంగలు తీసుకుపోయి బుట్టకు పోయి ఇల్లబెట్టి నిన్ను పెళ్లి చేసుకుంటా నేను పెళ్లి చేసుకుంటా నేను పెళ్లి చేసుకుంటా అని అందరు కలిగారు. ఏడుగురు చంపినా వాళ్ళ భార్య తల్లిని చంపినా మళ్ళీ ఎవరికి వస్తామంటే మునేశ్వరుడికి టైం అన్నది అని మరి ఇక్కడనే ఉన్న వాళ్ళ మర్యాద ఉండగా ఈ భోజనగరం లోపల మరి కుమ్మరు సాయ్యాడు మరి కుమ్మరు సాయ్యాడు పిల్లము మరి అటువంటి గుడ్డి లక్ష్మి మరి గుడ్డి లక్ష్మి ఏమున్నదట దానికి ఇద్దరు కొడుకులు ఏమే ఒక నాకు ఒక పని చెప్తా ఒక పని చేస్తా ఒక పని చెప్తా ఒక పని ఒక పని మట్టి దమ్మంటే నేను నీళ్ళు వేస్తాను నీళ్ళు దమ్మంటే మట్టి పువ్వట్టు మండిన ఒక బాధ దీంతో ఏమో బాధ అయిపోయే ఈ పువ్వ పొయ్యి మీద పెట్టింది ఊరంతా తిరిగి అవ్వయింది దీన్ని ఎత్తా ఉండాలి రోజు ఒక్క దెబ్బ కావాలను అని ఆవేళ దినమన్న ఆకలికి ఆడపే లేక అదే కర్ర మరల పెట్టి నారికోల మరల పెట్టి ఆర్సి నడి మీద కలి ఒక్క దెబ్బ కొట్టిండు. అమ్మకడుపు కాదా ఏం చేసుకొని ఏం సుఖం ఉంది ఇద్దరు కొడుకుల కంటే కొడుకుల కూడా లాభమే ఉంది మాట ముందుకు దెబ్బలు కొడతాడు నా అమ్మగారింటికి నేను ఎక్కడన్నా పోతా ఇక నేను ఉండనని అక్కడ లేని ఒక బుడ్డది ఒక గురి తీసుకుంది మరి రూపాయి తొందర అడవిలో పడిపోతే మరి లీలు ఎవరు పోస్తారు ఆ లీలు తీసుకుని పాయకాలం పోయినట్టు పోతారని అది అడవిలో అయ్యి రాది బుడ్డి కుమ్మరి రామ రామ పిడవైంది ముండ పోయి
మనిషిదే, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, నా కొడుకులు పట్టుకొని భర్త అని మరి కుమ్మరి వాడు ఉండదు. ఇది వచ్చే దారి లోపల కచ్చలు కోరందులు ఉండరు, సందులు బట్టి ఉన్నాయి, అక్కడ దంత పొదలు ఉన్నాయి అటమ్మ. ఆ దంత పొదల కాడికి వచ్చేవారా కల్లా ఈ పిల్లగాలు పుయ్య పుయ్య అంటారు. అమ్మో పసల కాడోడో గుడ్డు కాడోడో గొర్రె కాడోడు ఎవడో ఉన్నట్టు నా మొగలు చెప్తే ఆడొచ్చి మన దెబ్బలు కొడతాడు అని దంత పొదలు అల్ల ఊకున్నట. బామా ఇంత పని అయింది దొరికేనా? మరి మైపుతాపట్నం వచ్చి మీ నాయన చంపితే నీకు మంచిగా నేమనిపో, నేను పెళ్లి చేసుకొని ఇక్కడనే వద్దు, మరి ఆడికెళ్ళి నేను చచ్చిపోతే నేను మరణమైనాక నువ్వేం చేసినావు బావా అని అప్పుడు అడిగిను. ఎందుకయ్యా చెట్టు చెట్టు గుట్ట గుట్ట కొండలు కొనగిరి తిరుగుకుంటా తిరుగుకుంటా ఆ గంగలోపల వాడి నేను నువ్వు దస్తున్నాని గంగకాడి పోయే ముందర ముద్దరు గంగమయ్య కళ్ళ చూసాడు. మరి ఆ సచ్చిన వాడు నేను చూడలేదు, మరి సచ్చిన చెప్పేమనుకున్నా ఆ నీళ్ళు వచ్చి మీళ్ళల్లో వరకలు ఎప్పుడో లేసుకున్నావు, మరి అదొకటి గంగమయ్య చూసాడు నీ సత్యాన మంచిగానే ఉంది బిడ్డ అన్నాడు. అప్పుడే కదా మనకు లగ్గమైన వాళ్ళకు లగ్గమైంది, మన పెళ్లి లేని వాళ్ళకు పెళ్లిళ్ళు చేసిండు. ఇంతమా సక్కన తంగమయ్య ఆయన కడుపు సల్లగుండా అని ఎప్పుడు చెప్తుందో. ఈమె అనే మాటలు అన్నీ ఈ గుడ్డు కుమ్మరి తింటుంది. ఈయన మర్యాద ఉండగా బామా నాకు ఎక్కలేని దూపు అవుతుంది, నీళ్ళు తెచ్చిస్తే ఇక మనం వెళ్ళిపోతా బామాని అటు చూసే వరకల్లా నది వారుతుంది. స్వామి సెమ్ము లేదా ఏమి లేదా నువ్వు ఇక్కడనే వండుకో, నేను అక్కడ పోయి పలట కొంగు నానుకొని తీసుకొని వస్తాను. అడవి అపాలాల వరక బట్టి అదే అడవి అపాల వరక బట్టి ఆ చెక్కల అపాల వరక బట్టి ఆ యాడికి నగ్గర వస్తామన్నా అది వస్తామన్నది అడిగి దగ్గర వస్తామన్నా. ఈ మాటలన్నీ అన్ని గుడ్డు కుమ్మరి తిన్నది. అమ్మ బిడ్డ ఈ సమయం బాగున్నది, ఈ దప్త బాగుంటట్లేదు, మన కులాల కుమ్మరి ఎనకంగా అయితే ముందు వస్తాను వరకు వస్తాను అదే ముందాల పద్నాలుగు పోతామన్నా పోతామన్నాను ఆ ఏకంగా కుమ్మరి వరకు వస్తాను వరకు వస్తాను సముద్రం వద్దకు చేరవచ్చేరు అమ్మా ఎవరు తల్లి ఎవరెవరు అని ఎవరు లేదమ్మా నాది ఊరు కాదు పల్లె కాదు నా పెనిమిటి బాలగిరి రాదు రూపలు ఉన్నాడు నీళ్ళకు వస్తున్నాయి నీళ్ళు పట్టు కొంగులు నడుపుకొని వస్తుందని ఓపించిదానా నీకెందుకు అమ్మ అంటున్నావు ఈ మునిపే ఇక్కడ దొంగలు దొంగల వరకల పద్నాలుగు గుండె గుబిలి మనది మరి ఎట్లా కావాలమ్మా ఈ పొయ్యతో వాళ్ళ దొంగలు ఉంటారు అట్ట పోకు నీ మీది సొమ్మంతా నాకి నీ మీద కట్టుకున్న సీర వైకి నాకి నేను కట్టుకున్న సీర నీకు ఇస్తా మరి నన్ను చంపినా మంచిదే కానీ మొగన్ దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావమ్మా అని ఇది కూడా మంచిదే కావచ్చాలి మరి ఏమి తెలవని పద్నాలుగు ఏమి పెట్టుకున్న భూషణం మరి కులాల కుమ్మరానికి ఇచ్చింది కట్టుకున్న సీర ఇచ్చింది మరి ఎప్పటి లెక్క సొమ్ము సంబంధం పెట్టుకుంది తీసుకోక పేరు లేకున్నది దీమె సీరే ఈ పాత సీర అడ్డం తొట్టము పద్నాలుగు దుట్టుకుంది అమ్మా ఇక ఓడం పద ముందరాగా ముందర పోతారమ్మా అమ్మా కులాల కుమ్మరి అమ్మా పద్మదేవి ఈ కొనకుంటాయి మురికి నీళ్ళు ఎడ్లే కాని పసలే కాని తొక్కుతాయి ఇంకా జర్రాసుంటే పోతే మురికి నీళ్ళు వస్తాయి ఇంకా జర్రాసుంటే పోతే నాసు నీళ్ళు వస్తాయి ఇంకా వా తల్లి ఇంకా బా ఇంకా బా ఇంకా బా అనుకుంటా అన్న మంది తీసుకొచ్చే సాధి గారికి నీళ్లు వచ్చినాయి మరి ఆ వెనకంగానే ముందు కులాల కుమ్మరిది అనావాతం హస్తం దాపి పద్మదేవి ఈపికి ఇసురుకొచ్చి మరి నూకయ్యావంటే గంగలోపల వడిపోయిన వని మరి ఎడమల కొడిన
పైన కుడిన ఎడమ కుడిన దిక్కుడ పోతుంది. మూడు ముక్క నీళ్ళ శంకరాన వరకల్లా ఆ శంకరుడు అక్కడనే అస్తం చూపిండు. మరి అక్కడ బంగారు శాప ఉంది. మరి శాప చూసింది అనామాతం కిందికి మీదకి ఒక్కడే పెరుగు దాపుకొని పద్మదేవి మింగావంటి సకలన శాప లోపల ఆవసిలో పడిపోయింది. ఆ శాప ఎక్కడ పోతలేదు, అదే రెక్కు తిరుగుతుంది. ఈ కులాన కుమ్మరిదేవి చేసింది ఆ గురికి నిండా నీళ్ళు తీసుకుంది. మరి నిండా ఒక బాధ కన్ను కాని రాలేదు, బాధేమో కన్ను కానొస్తాడుగా. ఆ ముసుకేసుకొని రాజు దగ్గరికి వస్తాడమ్మా కుమ్మరి వచ్చా గురిలో నీళ్ళు తీసింది, ముఖం మీద తల్లింది. మరి చల్ల వరకలో ఎప్పటి లెక్క మోస తీసేది. ఏమిది రామా, ఎప్పుడు తెచ్చినవే నీళ్ళు? గురి ఎక్కడిది, నువ్వెక్కడ తెచ్చినవా అండి? ఎందుకయ్యా, నేను పోతా పోతే గురికి దొరికింది, ఈ గురి నీళ్ళ నీళ్ళు తీసుకొని వచ్చినాను. ఏంది, నా భార్య దని అప్పుడొక తిరుగుంది, ఇప్పుడేమి గిట్ల అవుతుంది? నువ్వు దయ్యాన్ని భూతాలవే సింగనాయి ఎక్కడ అయ్యో ఏందయ్యో గట్టి మాట్లాడవర్ది, నీ భార్యను కాననుకున్నావు అయ్యేవి. ఇక నిన్ను పోయేటప్పుడు అక్కడికి వెళ్ళి నేను చెట్లు గుట్టలు తీసుకుపోయి ఆగమయ్యి నేను దొంగలకు కూడా భయపడి వాళ్ళని నరికి నేను రాలేదని ఈ వృత్తాంతం అంతా చెప్పింది. అప్పుడు రాజా బాలగిరి రాజు మోసపోయిండు. అయితే కావచ్చు కాని జర కన్ను తీ మరి బట్ట తీయాలి. ఎందుకు తీయాల స్వామి, పోతుంటే ఇది గుడ్డి కుమారుడు అని చెప్తలేదు, పోతుంటే కచ్చలు కోరందులు అన్ని నాకు దారి కన్ను గుచ్చుకుపోయి కన్ను పట్టి రక్తం వల్ల అయ్యయ్యో ప్రాణానా బాలగిరి రాజా అయ్యయ్యో ఖర్జగున్నది ఎట్లా దొంగనది బాగలేదు. అరే మరి ఎట్లా కావాలి అంటే నేను ఇట్లా రాను, పచ్చని మేర తీసుకురా. మరి ఆ నాడు ఎక్కేది రాజులు ఓరి కవపడదు అన్నట్టు అలా మాత్రం తీసుకుపోయి మాల మీద ఉంచు. సరేనే, నేను చెప్పినప్పుడు వినకపోతే ఎట్లా? ఆ ఊరు డబ్బులకు వచ్చే వరకు రాజు వచ్చిండు, రాజు వచ్చిండు చిన్న పెద్ద కట్టన కాపులు ఎనిమిది తోడు చూసారు. అరే బాగా పద్ధతి తీసుకొని దుర్సా నేర్చుకొని పోతాం పా. అరే పచ్చని మేన తీసుకొని వచ్చి నేను కుమ్మరిదాన్ని ఎలకలేక అన్న కూర్చోబెట్టు. అరే దుర్సాని కాలు లెక్కలేవేమి దాశలయ్యా, ఎవరు ఉండొచ్చు రాజులంతుడు పదం. అరే మరి అబ్బాయి మాలుగుంది, ఆ మాల మీద ఉంచిండు, ఏడుగురు దాసీలో పెట్టిండు. పొద్దేడు మాటలు మాపేడు మాటలు తాళం చేయను. నాకైతే భార్య కాదు, నా అనుమానం ఎట్లా ఉంది? చెప్పే లెక్కలని చూస్తేనే భార్య లెక్కుంది. ఏమన్నా కానీ తర్వాత చూస్తా అని అక్కడ ఉంచిండు. వీళ్ళు ఏమే దాసి ఉన్నవా చిన్నదాన పెద్దదానా అదేంది ఇదేందని మూడు మాటలు మాట్లాడుతున్నాడు. ఏమక్క, దుర్సానికి ఉన్నావే పోయినావే అంటది మూడు మాటలు మాట్లాడడం విన్నమా? వాళ్ళ రాజ్యానికి ఇట్లా నేర్చుకున్నారే మా భాష ఈ మూడు మాటలు. అట్నే ఉంటట్టుంది, దుర్సాని లెక్క లేనట్టుంది అని మా నూనెలో కుమ్మరిదాని లెక్కనే ఉంది. అందుకే దుర్సాని ఇన్ననంటే మళ్ళీ రాజు చెప్తే మన ప్రాణం పోతుంది. మరి ఆత్మాలు ఒకటి, రాజుల మాట నీరొక్క తుంగ. అల్టాకు మీద ముళ్ళు పడ్డ ప్రమాణం, ముళ్ళు మీద అల్టాకు పడ్డ ప్రమాణం. మనకేం చేసేది, ఆ వేళ మనం అక్కడ ఉన్నారు, ఆ వేళ పెళ్ళాడితే మురకశీల కారుది. ఈ బెస్త వాళ్ళు ఏం చేశారు, వరలు పట్టుకొని అది నది కాడికి వస్తారమ్మా బెస్త వాళ్ళు, నది తిరిగి రావచ్చే బెస్త వాళ్ళు, నలుపులు డెబ్బై వందలు పడం కొట్టారు. అసలు అన్నం ఒక లక్కలు నల్లబూసలు గావ పిల్లలు గటం కుండలతో చేసి మరి గంగకు ఆరం పెడతాము.
దేవునిగా ఆటలు ఆరంభించను. గంగలమ్మ గంగలమ్మ గంగాలమ్మ నీకు ఘనమైన పోరాలే గంగాలమ్మ, గంగలమ్మ గంగలమ్మ గంగాలమ్మ నీకు ఘనమైన పోరాలే గంగాలమ్మ, ఘనమైన పోరాలే గంగాలమ్మ నీకు గావు పిల్లలు తల్లి గంగాలమ్మ, ఘనమైన పోరాలే గంగాలమ్మ నీకు గావు పిల్లలు గంగాలమ్మ. ఏడు వలలు వేసేవరకల అందులో శాప పడ్డట. ఆ శాపని తీసుకొని రజల సన్నిధానం ఏరవచ్చి ఈ శాప తీసుకొని అయ్యా ఇది ఒకటి ఐదు వరాలు ఇస్తున్నాం, ఈ శాప ఇంకా సకరణంగా ఉండే ఈ శాప దాన్ని నిలబెడతాం ఇవన్నీ వస్తుంది అని ఆ శాప తీసుకుపోయి మరి అసలు దుర్సానికి అని అమ్మో ఇది శాప కాదు ఇదే నా సమితి దీన్ని నేనేం చేయాలని మరి ఏడికాడికి మెత్తగా దంచి ఒక గురికి లోపల పెట్టి ఊరి పన్నెండు బాగా మందిన కాసం బాగా తోట అనగా మామిడి తోట ఉంది ఆ మామిడి తోట లోపల పెట్టింది. మరి అరవై ఎప్పుడే వచ్చిన వాళ్ళు అయ్యారు మరి ఆ ముంత లోపల ఉన్న తల్లి బోకల పడవాలి ముంత మామిడి చెట్టు వాయే అయ్యే ముంత మామిడి చెట్టు వాయే ఆ వేళ ఏమంటుండు రాదు అరే దేని పండు కాసినో చెంకరా పోరాని ఆ బంద దుస్తవాళ్ళందరూ వాళ్ళందరూ చేరవచ్చు ముత్తరాజు వాళ్ళ కాడికి వెళ్ళి ఈ అన్ని చెట్లు చూస్తేనే ఒక్కొక్క పండుగ పట్టింది కొమ్మకు కొన్ని వేల పండు పుట్టినవి అరే ఏదన్నా మొగలలు వేసుకొని మన చెంపదాం పడరాని ఆ ఉప్పు కవిసలు పెట్టి గుంజుతూ పోతున్నాడ ఏ వారి బస్తవాళ్ళారా ఓరే అయ్యలారా మీరు గిట్ట నా మీద చెయ్య వేయకురి మీరు రాదు ఉన్నారు చూడు మీరు రాదే ఇయ్యాలి అప్పటిదాకా మీరు వేసేది లేదు అమ్మమ్మ రాదు ఇక్కడ రాడు కదా రాకుంటే రాకపాయ ఆ కచ్చేరు ముందల మరి యజ్ఞవనంగా మరి చింతం శాఖ చిరుగన్న కట్టెలు పెట్టి ఆకాశానికి గుండె మెరుమను ఆ గుండం కాడికి నేను వస్తున్నా అప్పుడే చేస్తానని అదే రాదుకు చెప్పిండ్రు. ఆ గుండం కాడికి ఎట్లా కావాలని చిన్న చింతం శాఖలు చిరగన్న కట్టెలు మంచివి కాదు మా శాఖలు మంది కట్టెలు మన గుండం పేరుసిర్రు నూనె పోసి తడగబెట్టుకుంట బర 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 అలా అయ్యా రాజా నన్ను చంపిస్తుంది తప్పి దానికి ఏం పర్వాలేదు కానీ నువ్వు తెచ్చుకున్న పిల్లము చూడు అది నీ సొంత పిల్లమా కాదా సరే తీసుకురా పో అని అరే బడులారా చూస్తారేమి మహాప్రభు తొలకరా బండి వస్తాం ఆయన మంత్రులు బయలుదేరి వారు వస్తాం ఉన్నారమ్మా అరే మనప్పటికి ఎందుకు వచ్చావురా ఇది ఒట్టి మోటుది ఏమన్నా అంటే మోటు మాటలు మాట్లాడుతుంది అరే రాజుల సభ ఎందున మహారాజు విలువనం పిండు నిన్ను రమ్మన్నాడా రమ్మన్నాడు పోదాం పద అట్ట వచ్చేదాన్ని కాదు ఏడేడు ఘోష పరదలు కట్టుమాను ఆ పరదల షాడుకు వచ్చి నేను బలుపుతా. అమ్మా నీ సక్కత పాడుగాను ఇక వికారం ఉంది ఎట్లా మెచ్చాలి ఒకసారి చెప్తామమ్మా ఎప్పుడు పోయి చెప్పిండో అదే కులాలకు మరి మరి ఎగ్రంగా ఏరవచ్చింది అరే చూసేదేం మీరు దాన్ని నెగడి పెట్టి గడ్డపారలు కావాలండి అప్పుడు ఇది చెప్తావా చెప్పదా ఏమే చెప్తావా చెప్పని ముఖం మీద బట్ట అల్లకెళ్ళి ఒక బట్ట వచ్చి గుంజేసిండు అని ఆ కుమారుడు మందిరకెళ్ళి ఏమంటుండు
అయ్యా ఓయ్యా నా పెళ్ళమయ్యా నీ పెళ్ళము ఓయ్యా నా పెళ్ళమయ్యా నీ పెళ్ళమ దీపలేం చేసిందిరా అది దురవసకు ఒక్క దెబ్బ గుద్దుతే ఇంటది లేకుండా ఇనకపోతుండే అయితే నువ్వేం చేసినా మరి ఏం చేసామంటే అది ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళంగా చూసినా చెప్పు పట్టుకొని మళ్ళా తిరిగి రాంగ చూడలేదు అయితే మరి దీని ఏం చేయాలి నీ పెళ్ళాన్ని కొడిచిపోయా అయితే మంగళని పిలిపించి మూడు రెత్తి వరిపించి గాలి మీద కూర్చుండే పెట్టి ఊరంతా తిప్పి చెప్పులు మెడలే ఊరంతా తిప్పి బావుతలు కెల కొట్టుది అదే ప్రకారంగా మూడు రేపు ఎత్తు వరిగి అటు విధంగా ఊరు పన్నెండు భాగం కొట్టకేస్తా ఉన్నారమ్మా దాన్ని కూడా అదే గుండవు లోపల బంగారు పూల గుండవయ్యి అన్నవాతి వస్తా ఉంది అన్నవాతి ఏ రామ పద్మావతి ఏడవ వచ్చింది కనబోయి నాడు పోయిన కండు వాళ్ళ అత్తమామయ్య అంత వరదాక కండు తెరవలే మరి దగ్గర ఎడవచ్చి చేసుకున్న పెనుటి కీర్తి అత్తమామ కీర్తి అడిగే రాజుల కీర్తి మరి రాంగ సక్కదనం పోంగ సక్కదనం అటువంటి బాల ఊరికొచ్చి రెండు ప్రాణాలు మక్కినాది అత్తమామ కాదు మొక్కే ఆడి విల్లరా అత్తమామ కాదు మొక్కే ఆడి విల్లరా కొడుకు బాలగిరి రాగా ఇంత పని చేసినవరా ఐ భూత రాజును ఓడిచ్చి దాని బిడ్డను తీసుకొచ్చినవి రాజు రాజా పాడి ఈమె దొరస్తాని అన్నారు అత్తమామలారా మీరు ఇక్కడనే ఉండుర్రి నా అమ్మగారి ఇంటికి పోయి మళ్ళీ ఇప్పుడు తిరిగి వస్తాం ఏమయ్యా బాలగిరి రాజా సరే నువ్వొక్క గుర్రాన్ని ఎక్కువ దాని మీద నేను ఊకుంటా పోదాం పదని మరొకటి కత్తెర కళ్ళ గుర్రం కార్పల్ లాంచి ఏడు గుర్రాలు ఇప్పుడు కట్టే పేరు నడిచి ఏడు గుర్రాలు నడపడం కలిగట్టి మంచి కుర్చీ మీద కూకుండా బాలా గిరిజరాజా చేసేదేముంది చేసేదో నీ తల పండు తీయాలయ్యా ఓ రాజు తల పండు తీయాలయ్యా అద్భుత మహారాజు కన్న చూసిండు ఓ బిడ్డు నీ అమ్మ కడుపు కాలగాదు వీడు చచ్చిపోయిన బతికించుకొని వచ్చినవే ఇదెంత సత్య మంత్రాలవు బిడ్డలు ఉరుకొచ్చు రెండు కాళ్ళ మీద వాడతాడమ్మా ఏం చూసేదే ఉంది చేసేదే ఉంది నేను చంపునాలని కట్టకం చేతికి ఇచ్చింది ఉందా కూడా నేను చూసేదే కాదని ఒక తలపండు తీసి అది అడ్డ పరువు దూరానా రక్తం పట్టింది ఈ ఊరు లోపల అడిగిన వారి గడ్డ పట్టు పెడుతుంది సుజిన వారికి సుక్క పట్టు పెడుతుంది నాదా ఇది రాజ్యమే అది నీ రాజ్యమే మనకి
రెండు రాజ్యాలు మానే. మరి తమ్ముడు ఉన్నాడు మక్ర కేతవుడు, మరి నా తమ్మినికి ఇచ్చేసి అని సరే అని ఆ పిల్లగాడు మక్ర కేతవుని తీసుకొచ్చి ఆ రాజ్యానికి రాజు నల్లమాజయ్యవంటే రామక్ర కేతవుడమ్మ రాజ్యానికి రాజు ఎట్లా కావాలి బామా మన రాజ్యం మనం వెళ్ళిపోదాం. ఆ మక్రకేతవుడు కళ్ళ చూసాడు అక్క బావా మీరు ఇద్దరు ఉడకంగా ఒడిబియ్యం పోస్తాని ఉడకంగా ఒడిబియ్యం ఓరచు గోకలు కట్టి మన దండాన బట్టలు వనంగా ఎండు బంగారం మూట కట్టిండు. అక్క నువ్వు లేని నాకెక్కడివి అల్లంగా తీసుకొని చిన్నలి పెద్దలు శ్రీ మానసౌదండి దడ్డాల కాపులు ఎలమందరూ అడిగిన వారికి అంతే మనతోటి దానం పెట్టుకుంటూ బాలుడు వస్తా ఉన్నాడు. అందాల పడివిల క్షత్రియ మధ్యాహ్న తలు కూడా వెళ్ళి మన రాజా భోజగిరి అమ్మారాజు అన్నవారు చూసిండు నా కొడుకు కంటే నాకు ఎక్కువే ఉంది, నాకు రాజ్యం లేదు దేశం లేదు, ఇదే నా కొడుకు కావాలి. ఇంకా ఎంత ఉండదో మనవాడి బాలుడా, ఈ కొడుకుకే రాజ్యం కావాలి దేశం కావాలి అని రమ్మని కొడుకుని తీసుకొచ్చి కొమ్ములు తుల్లాల బేరీలు బేరుమూరు దంగంతో మోకంగా ముసురాల వాయిదం నెత్తిగా చేతికిచ్చిండు. రంగైనకేమ పాకోలు రంగవడ కాలకిచ్చిండు, చాలా కిరటం నెత్తికి ధరించిండు, ఉదా కిరటాలు శంకు చక్రాలు పెట్టిండు. కన్నం అచ్చందల దండి ఎరువులు మేము తల్లిదండ్రి ఉండి నాయన నువ్వు చల్లగా నిశ్చయంగా ఉండాలి, కొడుకులకు బిడ్డలకు సంపరణ అయి ఉండాలి, మామలకు సంపరణ అయి ఉండు. మరి మీరు కిష్టలీల మరిపోయి రాదు అత్యంత లేసిను అడవండి రాగుని నిరుబిడి తిప్పాలని అదే ఊరు లోపల అబ్బాయి సుబ్బాయి ఎవరి మరి పద్మావతి బాలగిరియ రాజుకు మరి అటువంటి వాళ్ళు ఉండంగా మరి కృష్ణలీల మరి భోజరాజు పిల్లాడి లోపల పాలు పోసినట్టుగా సంసారం పాలు పొంగినట్టు పొంగుతుంది. కొడుకుల బిడ్డలు కోడు సంపదలు అయ్యి వాళ్ళు ఉన్నారు పరమేశ్వరం.
మల్లయ్యకు మల్లయ్య పెంచాడి మన పాల రావంగ వచ్చిన వారి నీకి మంగళారతి ఎక్కేవు సరీలు దోరేవు గుర్రపురవుతూ లేరుగా అడిగేవు అరవు ముల్లిరి అసలు వాడు అవర మల్లయ్య కరది మంగళారతి అమ్మ పొద్దు పడుపు రాంగ పడక పాడి గట్టి పొద్దున్నే